కాకి కాల్చి పారేశాను. ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాహలకూడదుగా. మరి వాళ్ళకి మనకి అంత విరోధమని పాపం ఈ కాకి ఏం తెలుసునన్నా? తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు నిప్పే కదమ్మా, ఊరుకుంటదా కాలుతుంది. మరి మన ఇంటి మీద కాకి వాళ్ళ ఇంటి మీద వాళ్ళిందని కాల్చేశాడు రుద్రయ్య. తుపాకి వాడికే కాదు నాకు కూడా ఉంది. తొందరపడప్పా, వాడు అసలే మంచి మనిషి కాడు. సత్యంబాబు చాలా మంచాడు. మనిషి మంచోడే, గుణమే గుడిసేటది. చాలేండి, ఏమిటా మాటలు? ఏదో కుర్రతనం ఇంట్లో చెప్పే పెద్దవాళ్ళే కాదు, తొందరపడ్డాడే అనుకోండి. కుర్రతనం గనకే వాత కొంచెం లోతుగా పడాలి. మానయ్యా కొంగుద్దా, మరి మొక్కగా ఉన్నప్పుడే వంచాలి. సరే సర్లేండి. నువ్వు నోరు ముయ్యవే, ఈ ఏళ ఆడంతో నాంతో తేలిపోవాలి. అవునరా, ఆయనంతో మనంతో ఈ దెబ్బతో తెరాల్సింది. అవునంటే చెప్పు చెప్పే ముందురా. అంతే రే రుద్రయ్య గారి పెంపుడు కోడి. ఏమంటానండి? భోజనము వింతైన వంటకము కయ్యాడవారి కోడి అయ్యింది పదే రోజు. నారిగా రా. పార్సిల్ ఎక్కడి నుంచి వచ్చిందంటావబ్బా? అవును రోయ్, మన మినిస్టర్ గారు పంపించి ఉంటాడు. మొన్న మధ్య హైదరాబాద్ వెళ్ళినప్పుడు డిన్నర్ కి పిలిచాడు. ఆ మాటల్లో ఊరికే అన్నాను మా కోడికి జీడిపప్పు ఇస్తాము అని. అంతే, మోర్ నుంచి బెస్ట్ క్వాలిటీ తెప్పించి పంపిస్తాను అన్నాడు. ఆ ఎందుకయ్యా అన్నాను. అంటే వింటాడా, మనమంటే అంతేది, పాపం స్నేహానికి ప్రాణం ఇచ్చేస్తాడ్రా. ఏమిట్రా ఇది? బొచ్చు బాబు, కోడి బొచ్చు. మన కోడి బొచ్చులాగే ఉందేమిట్రా? ఏమిట్రా ఇది? కనపడ్డంలా బొచ్చు, కోడి బొచ్చు. మన కోడి బొచ్చే. కోడి నాడు కూరండుకు తినేసి బొచ్చు మనకు పార్సల్ చేసి పంపాడు రిజిస్టర్ పార్సల్. ఎవరండి? ఇంకెవడో ఆ సత్తిగాడే. పొగరెక్కిపోయి కళ్ళు పొరలగమ్మిని. అవును, నువ్వు కాకిని కాలిస్తే అతను కోడిని చంపాడు. కాకి గాల్లో ఎగిరేది ఈడు అబ్బగాడు సొమ్మ, ఈ కోడి నాది. జీడిపప్పు బాదం పిస్తా పెట్టి నా ప్రాణంతో సమానంగా పెంచుకున్నాను. ఎందుకు లేని ఊరుకుంటుంటే ఈ కురణాయాల కలుసైపోయాను. యువజన సంఘం ఒకటి పెట్టి అచ్చోసిన అంబోతుల్లాగా ఈదుల్లో పడి దోసుకు తింటున్నారు. వాళ్ళేం దోసుకు తింటలేదు, ఊరిని బాగు చేస్తున్నారు. పంచాయతీ ప్రెసిడెంట్గా ఉన్న నాళ్ళు నువ్వేం చేశావు? సత్యంబాబు ప్రెసిడెంట్ అయ్యాక ఈ నాలుగైదేళ్లలో హై స్కూల్ కట్టించాడు, లైబ్రరీ పెట్టించాడు, ఊరికి కరెంటు తెప్పించాడు, హరిజల్లకు ఇళ్లు కట్టించాడు. అదాడి తాతగారి ముల్లా గవర్నమెంట్ డబ్బు. సొమ్ము ఒకటిది, సోపు ఒకటిది. ఆ పనే నువ్వు చేయించలేకపోయావే. నేను చేయవలసిందేదో మా పెద్దోళ్ళు ఎప్పుడూ చేసేశారు. మా తాత గుడి కట్టించాడు, మా నాయన ధర్మసత్రం కట్టించాడు. దాన ధర్మాలు ఆళ్ళు చేసి నేను చేస్తే ఇల్లు ఒళ్ళు గొల్లై నువ్వు నేను చెప్పచేత పట్టుకు పోవాలా? త్యాగాలకు కూడా ఒక లిమిట్ ఉండొద్ది. ఏంటి ఏమిటి మీరు చేసిన త్యాగం? ఉన్న ఆస్తి ఆదాయం చాలకనా? ఎందుకు మీకు ఆ దొంగసారా వ్యాపారం? పబ్లిక్ గా చేస్తే గవర్నమెంట్ ఊరుకుంటదేంటి, బొక్కలోకి దోస్తుంది. అందుకని ధర్మసత్రం మామయ్య గారు కట్టిస్తే దాన్ని మీరు గౌరవం చేసి అత్తలకిస్తున్నారు. ఇదేగా మీరు చేసిన త్యాగం? ఏంటున్నావంట్రా, ఇది వరుస. హోమ్ డిపార్ట్మెంట్ లోనే మనకు అపోజిషన్. పతివ్రతలు, మొగుడంటే భక్తే కానీ ఓటు మాత్రం అపోజిషన్ పార్టీ వారికి వేస్తారు. వెనకటికి పురాణ కాలంలో కూడా రావణాసురుడు, మైరావణుడు, హిరణ్యకశిపుడు, ఆళ్లపేళ్లాలు కూడా ఇంతే. పాద పూజలు మొగుడికి, ప్రసాదాలు ఎగస్ పార్టీ వాళ్ళకి. పతివ్రతలు. అయ్యగారు అయ్యగారు, శివాలయం దగ్గర మన సరిహద్దు కూడా పలకొడుతున్నారండి. పెద్దలు చెప్పండి. ఇంకా చూస్తావేరా, మన జనాన్ని తీసుకెళ్లి వాళ్ళు తావదన్నెత్తక. చూడండి నాయన, ఒక్కొక్కరినే అమ్మోరికి పలిస్తాను. దేవుడు సమ్మడి బాబు సమ్మలా కలుపుకున్నాడు, వాడి కణించి బొద్దలు కొట్టండి. కొట్టండి. Thank you.
హింసాకాండ సమస్యల్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలి, అది మన ఫిలాసఫీ. అది నీ ఫిలాసఫీయా? అందుకే నయ్యా అలా రౌడీలను పంపించావు. మరి మీరు చేసే పనేంటి? ఇది తటసమ్మతం. ఇదిగో నీ సరిహద్దు దాటి 2 గజాలు దేవుడు స్థలం ఆక్రమించి గోడ కట్టావు. ఆ గోడ తీసేయమని నీకు 2 సార్లు నోటీసులు ఇచ్చాం. సరే నేను పైకి అప్పీల్ చేశానుగా. ఏమో నీ అప్పీల్ మాకేం తెలీదు. ఇదిగో ఆ గోడ తీసేయమని పంచాయతీకి ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ వచ్చింది సరే, మరి పెద్దవాణ్ణి నాకు మాట చెప్పక్కర్లేదు. చెప్పేది గోంగూర. సరే ఈ కోర్టులో పోయింది అనుకో, ఇంకా పైన కోర్టులే లేవా? విడుకోరా, పోయి గోడ బదులు పెట్టండి. ఇదిగో అబ్బా, మీరు మరీ ఓవర్ స్పీడ్ లో వెళ్ళిపోతున్నారు, దెబ్బతింటారు. నీ చేతనం చేసుకో పోరా. అంతేనా? ఏ బెదిరిస్తున్నావా? బెదిరింప, తక్షణం హైదరాబాద్ వెళ్తున్నాను, వెంటనే పోలీసు వారెంట్ వస్తుంది, బొక్కలోకి వెళ్ళాక తెలుస్తుంది. చేతులు గాజులు తొడిగి హీరో కూడా అయ్యాడయ్యా. సమయానికి ఆ అబ్బాయి కనుక రాకపోతే? రాకెక్కడికి పోతాడే, వాడు పక్కనేగా ఉండేది. అంటే ఓసి ఎర్రి మొగమా, అమ్మాయి వంటింట్లోకి వెళ్ళడం చూసి ఆడే గదే నిప్పెట్టింది. చాలా ఊరుకోండి, ఎవరైనా వింటే నవ్వుతారు. నీలాంటి ఎర్రి మొగాలు నవ్వుతారు. మరి నాకేం కర్మ? నా దగ్గర ఈ సినిమా స్టంట్లు మనం సినిమాల్లో చూస్తున్నాం కదయ్యా. హీరోయిన్ ఒంటరిగా పోతుంటది, హీరోగా 4 రౌడీలను పంపుతాడు, వీళ్ళెళ్ళి దాన్ని పట్టుకుంటారు, అది లబో దిబోమ అంటది. ఆ పక్కనే ఉంటాడుగా మన హీరో, వీళ్ళెళ్ళి అమాంతం వాళ్ళ మధ్యన దూకుతాడు ఓ ఫైట్. ఈ రౌడీగా దెబ్బలు తిని పారిపోతారు, ఆ హీరోగాడు పెద్ద పోజెట్టు నిలబడతాడు. ఆ హీరోయిన్ డెలమోకం వేసుకుని ఎర్రి చూపులు చూస్తూ నిలబడిపోద్ది. అంతే లవ్ డూయెట్. ఎవరికి తెలియదు ఈ సినిమా టెక్నిక్. ఈ కుర్రకారుతో ఏగరాకుండా ఉన్నాం. గొడ్లకని మా దుట్టులో బాక వేయిస్తే ఘోర బజార్లో ఉందని మొత్తం పడగొట్టించారు. సర్లే, ఏదో సామె చెప్పినట్టు ఉంది. దోలెళ్ళి మద్దెలతో మొరట్టుకుందంట. ఆడపిల్ల ఒంటరిగా ఎందుకు వస్తుందో తెలియని పసిపాపవా? మీ నాన్నగారికి తెలిస్తే జంట ముసుటగా ఉందని పెళ్లి చేశారు. తిక్కరేగి తిమ్మిరెక్కి పైరగాలి బయట తీసి పందిరేసి చిందులేసిందా? తిక్కరేగిందా
రుద్రయ్యగాడు చేసే దెబ్బ దేవుడికి పెళ్లికి గతి లేదు. అవునమ్మా, ఆ పాపాత్ముడు రుద్రయ్యగాడు చేత పెళ్లి తెలుసుకున్న దేవుడు వాడు ఒక దేవుడేనా? అమ్మా, అలా నోరు పారేసుకోకరా, మనకున్నది అదేనే. ఒరే నాయన, శ్రీరామచంద్రుడు మన ఇలవేల్పురా. దొరక దొరక ఈ దేవుడే దొరికాడా? అందరు దేవుళ్ళు ఒకటే నాయన. మిగతా దేవుడు సంగతి నాకు తెలియదు, కానీ మన ఊళ్ళో దేవుడు మాత్రం రుద్రయ్యగాడు పార్చారు. వాడు చేసే దొంగ వ్యాపారాలు అన్నింటిలో నీ దేవుడికి భాగం ఉంది. కర్మ కర్మ. ఒరే నువ్వు వస్తే రాలా, నేను పెడుతున్నా. పుణ్యవంతాన్ని వేమొట్టు కట్టుకోవే. గుళ్ళో డాన్స్ కూడా ఉన్నట్టుంది రాయ్. దేవుడికి కూడా గ్లామర్ కావాల్సి వచ్చిందేట్రా, అందుకే మంచి సినిమా డాన్స్ అని పిలిపించుకున్నాడు. ఏమిటి, సినిమా డాన్స్ అని పిలిపించాడా?
అమ్మో అమ్మో అమ్మో, నీ డ్యాన్స్ చూసిన కాడి నుంచి నాకు మా షర్ట్ మూడు వచ్చేసింది. మరి ఏంటో అనుకున్నా నువ్వు దొంగ మొక్కవి. ఏమున్నది, మీ అన్నం పెట్రోల్ మ్యాక్స్ రేట్ లాగా ఎరిగిపోతుంది సార్. పోస్ ఏంటది? పార్సలండి. రిజిస్ట్రీ కాదు కదా? కాదండి, మంత్రి గారు పంపించుంటారు. జీడిపప్పు ఇవ్వదండి. జీడిపప్పు కోడి బొచ్చో ఎవరికి తెలుసు? ఎందుకైనా మంచిది ఆ ప్యాన్ ఆఫ్ చేయి, కొంచెం దూరంగా పెట్టి. బావగారి రాసలేవుగారి రాసలేవు. ఏంటి అలా తీసుకుంటున్నా? ఇది పతివ్రతలు చూసి ఫోటో కాదు. రే రుద్ర, ఆ కాగితాలు చించేస్తే పోరా. ఇగో ఈ తీసుకెళ్ళి మీ ఇంట్లో ఫుడ్ కనిపిస్తారా? సినిమా లేవు, ఛాన్స్ వస్తే ట్రై చేయి. అసలు మన పెళ్లి జరగాలుందా నీకు? అసలు నీకెందుకు వచ్చింది అనుమానం? లేకపోతే ఏమిటి అల్లరి, మా నాన్న మీదకి ఎందుకలా ఒంటికాల మీద లేస్తావు? ఊరి నిండా ఆ పోస్టర్లు ఏమిటి? పోస్టర్లకి మన పెళ్లికి సంబంధం ఏమిటి? నువ్వు ఇలా అల్లరి చేస్తే మా నాన్న నన్ను పెళ్లికి ఒప్పుకుంటాడా? ఏమిటి మంచి ఆయన ఒప్పుకునేది? నన్ను చేసుకునేది నువ్వు, నేను చేసుకునేది నేను. అయితే పెద్దవాళ్ళ అంగీకారం అక్కర్లేదా? అనవసరం. కాదుకూడదంటే నేను ఎత్తుకుపోయి మరీ పెళ్లి చేసుకుంటాను. అదేనా మర్యాద? ఏ తప్పే ఉంది? అల్లారు శ్రీకృష్ణ పరమాత్ముడు రుక్మిణీదేవిని ఎత్తుకుపోలా? అడ్డు వచ్చిన అన్న రుక్మి తల కొరిగించాడు, అలాగే మీ నాన్నగారికి కూడా తగిన శాస్తి చేస్తాను. ఏమిటి బావాని మండుతనం, మన పెళ్లి జరిగే వరకైనా మా నాన్నతో కాస్త మంచితనంగా ఉండొచ్చుగా. సరే, ఆయన చేసే పౌర పనులని మానవని చెప్పు. నా మాట వింటాడేమిటి? అయితే నేను చేసే పనులు మాత్రం మాతనేమిటి? అయితే మన పెళ్లి జరిగేది ఎప్పుడు? ఎప్పుడేంటి, పెళ్లి వైజాగ మాసంలో జరిగి తీరాల్సిందే. చేతం దానికి అభ్యంతరంగా ఉంది. తమతో వియ్యబందడానికి వారు మనసారా ఇష్టపడ్డారు. అబ్బాయి అమ్మాయి జాతకాలు కూడా చూశాను, చాలా వరకు కలిశాయి. కలవకపోయినా కాస్త అడ్జస్ట్మెంట్ చేసి కలిపేవయ్యా, నీ చేతిలో పనేగా. నాకు ఇష్టం లేదు, నేను ఈ పెళ్లి చేసుకోను. అదేమిటమ్మా, సంబంధం ఎవరో ఏమిటో తెలుసుకోకుండానే ఎవరైనా సరే నేను చేసుకోను. నేను సత్యం బావనే చేసుకుంటాను. అది జరిగే పనేనా? అతనుకు మీ నాన్నకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది, ఆయన ఒప్పుకుంటారా? ఒప్పుకోకపోతే అసలు నేను పెళ్లే చేసుకోను. అలా అంటే ఎలా తల్లి? అమ్మా పెద్ద తండ్రి, కన్న తండ్రి, నీకంటే నా మనసు ఎవరు అర్థం చేసుకోగలరు? ఆ రోజు మంటల్లో నుంచి బావ నన్ను కాపాడినప్పుడే నా తనువు మనసు సర్వం ఆయనకే అంకితం అయిపోయినాయి. ఈ జన్మకు ఆయనే నా భర్త. ఆయనతో పెళ్లి జరిగిన నాడు ఈ శరీరం ఖాళీ బూడిద అవ్వాల్సిందే. కానీ పెళ్లి మాత్రం వైశాఖ మాసంలో జరిగి తీరాల్సిందే. ఓ తప్పకుండాను. మరి నాకు సెలవండి. ఏమిటండి, ఏదో సంబంధాలు మాట్లాడుతున్నట్టున్నారు? ఎవరికి? నాకే. ఏం నీకనుకున్నావా? చాలండి మీ సత్సం. లేకపోతే వయసు వచ్చిన పిల్లని ఇంట్లో పెట్టుకుని సంబంధం ఎవరికి అని అడుగుతున్నావు? నీకు అసలు బుద్ధున్నదా? అందుకే చెబుదామని వచ్చాను. సావిత్రి ఈ సంబంధం చేసుకోదట. ఏమి? దానికి ఇష్టం లేదట. దానికి ఇష్టం లేదా? నీకిష్టం లేక దాని మీద పెడుతున్నావా? నాకే ఇష్టం లేదు. ఈ సంబంధం ఇష్టం లేదా? అసలు పెళ్లే చేసుకోవా? చేసుకుంటా, సత్యం బావనే చేసుకుంటా. ఓహో, అదా ఏంటి ఆళ్ళు అంత స్పెషల్ క్వాలిటీ? నేను అతన్ని ప్రేమించాను. ఓ అంతే కదా, అంతకు మించి ఏమీ అడ్వాన్స్ అవ్వలేదు కదా. పర్వాలేదులే, ఒకళ్ళని ప్రేమించి ఇంకొకళ్ళని పెళ్లి చేసుకున్నా పతివ్రత క్వాలిటీకి ఏం భంగం ఉండదు. అసంభవం. సావలేన సస్తాలు గాని సత్యం భావం తప్ప మరొకరు చేసుకోను. ఆగు ఆగు, అంత ఆవేశపడమోక.
దీనికి సాగు బతుకులు దాకా ఎందుకు? సమస్యల్ని శాంతియుతంగా పరిష్కారం చేసుకోవాలా? ప్రేమించినోడ్నే పెళ్లి చేసుకోవాలన్న ఫిలాసఫీని ఒప్పుకున్నా ఇందులో చిన్న లిటిగేషన్ ఉంది. ఏమిటది? నేను తీసుకొచ్చిన సంబంధం చేసుకుంటే ఆ నీ ఒక్కదానికే మొగుడు, ఆ తత్తిగాని చేసుకున్నావు అనుకో ఆ నీకు నాకు కూడా మొగుడైపోతాడు. నేనే మీ అమ్మకి మొగుడిని, నాకింకో మొగుడా? వేళాకోవడం కాదు ఈ అమ్మ, సీరియస్ గా చెప్తున్నాను. ఏ గొంతు చించుకుని అరిసి గంతులేదనా? అది మన ఫిలాసఫీ కాదు, మనదంతా శాంతియుత పరిష్కారం. నా ఫిలాసఫీ నీకు అర్థం కాలేదు? అదంటే ఏదో చిన్నతనం, చెత్త చెత్త సినిమా చూసి సీరియల్ కథలు చదివి అది అత్త మాట్లాడుతున్నది. ఇన్నాళ్ళు కాపురం చేసి నీకెట్టా బుద్ధి లేకపోయింది? మా లైఫ్ లో అనుకున్న దానికి అబ్జెక్షన్ అప్పీలు ఉన్నదేటి? మక్కలు ఎరగొట్టి కాళ్ళు చేతులు కట్టి పేదల మీద కూర్చోబెట్టి తాడి కట్టించి గాను, అలాంటి ఆడపిల్లలు కూడా పెళ్లి చేయలేని ఎవరని కాదు. నేను కూడా ఏడుస్తుంటాను. నువ్వు ఏడిస్తే నాకేం ఏడుస్తుంది? మరి నన్నేం చేయమంటావు? సిగ్గు లేకపోతే సరి, పైకి ఏడుస్తున్నావా? ఎక్కడికి? ఎక్కడేమిటి? గుళ్ళో తీసుకెళ్ళి మెళ్ళో తాళి కట్టేస్తాను. మా నాన్న సంగతి నీకు తెలియదు, తాళి తెంచి అవతలు పడేసి మళ్ళీ పెళ్లి చేస్తాడు. ఏడవకు, నాకు ఏడు పంటే అసహ్యం. నువ్వు చూడు, నీ ముఖం ఎప్పుడైనా ఏడుస్తున్నావు అద్దను చూస్తున్నావా? ఈసారి చూసుకో, చూసుకుంటే నువ్వే కాదు ఏ ఆడది కూడా ఈ జన్మలో ఏడవదు. ఆడవద్దంటుంటే వస్తుంటే ఏం చేయమంటావు? పోనీ, ఓ పని చేద్దామా, నాతో లేచి వచ్చేసాయి. ఎక్కడికి? ఎందులో దుక్కి తడతాను, నా ప్రాణం మీదకి వచ్చి నేను ఏడుస్తుంటే నీకు వేళాకోళంగా ఉండదు. తొందరపడకు, ఈ పెళ్లి జరగదు. వచ్చే బుధవారే వాడి పెళ్లి చూపులకు వస్తున్నారు. నా మాట నమ్ము, మాయ చేసో మంత్రం వేసో మీ నాన్నగారి ఆట కట్టిస్తాను. నవ్వమంటే అయ్యా రండి రండి, త్వరగా బయలుదేరాలి, మళ్ళీ వర్జ్యం వస్తుంది. ఏమిటా తుమ్ములు, తుమ్మం అని పిల్లలు తోడబోతుంటే? పర్వాలేదండి, మరో తుమ్ము తుమ్మంటే అమ్మ దోషం పోతుంది. మరి తుమ్ము రాంది ఎలా తుమ్మునండి? ఏదో శుభలేఖ లాగుందే. ఎవరిది బాబు పెళ్లి? పెళ్లి కూతురుది. నాకు కాబోయే కోడలది. అంటే చదువుతాను, అందరూ వినంచుతాం. పింగళ నామ సంవత్సరం బుధవారం అంటే ఇవాళే నా కూతురు చిరంజీవి సౌభాగ్యవతి సావిత్రిని రుద్రవరం కాపురస్తులు కీర్తిశేషులు రాఘవయ్య గారి కుమారుడు సీతారామ సత్యనారాయణ వరప్రసాదుకు. అంటే ఆ ఊరి పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ మన రుద్రయ్య గారి ఇంటి ముందర ఇల్లేనండి. అవునండి, ఇచ్చి వివాహంతో నిశ్చయించినారు. ఇట్లు రుద్రయ్య ఎచ్చవు విధవ సంబంధం. ఆ రుద్రయ్య గారంటే పరమ లుచ్చ అని జిల్లా అంతటికీ తెలుసు. ఏదో పిల్ల మంచిదని విని ఆశపడ్డాం, ఇంకా ఇందుకు ఎలా చూస్తారు? పదండి లోపలికి. అవమానం, శుద్ధ అవమానం. నాకు మాత్రం ఏ, ఇంకా ఎందుకంటే ఎలా చూస్తారు? వెళ్ళండి. అవమానం. అబ్బా చాలా టైం అయింది, ఈ పాటికి వీళ్ళు వచ్చేయాలి. ఏటి ఇంకా పందిరి గుందలాగా అలాగే నిలబడిపోయావు వాళ్ళు? అదిగో ఆరణం వచ్చేసారు. అమ్మాయిని తొందరగా రెడీ చేయి, వెళ్ళు. నమస్కారం, నమస్కారం. దయచేయండి దయచేయండి దయచేయండి, ఏదో పెళ్లి చూపులే కదా అని చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేశాను, అందుకే మిమ్మల్ని ఎవరిని పిలవలేదు. అవును, మీకెలా తెలిసింది? పెళ్లి చూపులు అంటారేమిటండి? పెళ్లి కదా. పిలవలేదంటారేంటండి? శుభలేఖ పంపి. శుభలేఖ నేను పంపానా? ఇదిగో చూడండి. అమ్మ గాడిదు కొడక, ఇది పంపిన వాడిని చెప్పుచ్చు కొట్టాలి. వస్తున్నది వానమబ్బుల సొగసు, దూసుకొస్తున్నది సూది మెరుపుల వయసు, ముసురుకొస్తున్నది వానమబ్బుల
సొగసు దూసుకొస్తున్నది సూది మెరుపుల. ముసుజుకొస్తున్నది వాన మబ్బుల, సొగసు దూసుకొస్తున్నది సూది మెరుపుల. తెర తీసి వెన్నెల వల వేసి, కన్నుల తెర తీసి వెన్నెల వల వేసి పోతే ఎలా. ముసుజుకొస్తున్నది వాన మబ్బుల, సొగసు దూసుకొస్తున్నది సూది మెరుపుల. మొండ కలలో ముద్దు పెట్టి, నిన్న కలలో వెన్ను తట్టి, మొండ కలలో ముద్దు పెట్టి, ఆ పైన నాలో నా కీర్తి తగలే తగుల పెట్టి, ఊరుకుంటే ఎలా ఎలా జారుకుంటే ఎలా ఎలా. సత్తిగాడి అడ్రస్ లేకుండా చేసేస్తాను. నువ్వా? ఒరే నువ్వు ఆయన మాత్రం చేస్తే నా గురు శిక్ష పడిపోతుందిరా. ఏం బాబు నేను అంత తవట్లా. ఈ ఒక్క విషయంలోనూ మాత్రం గొప్ప సావటవరా. ఆ కోటిగాడి తలప అద్దలు కొట్టి ఆడి నెత్తులు చూసి నువ్వు మూర్చిపోయావు. ఆ పడిపోయిన కోటిగాడే మళ్లీ లేచి నిన్న హాస్పిటల్లో జాయిన్ చేయవలసి వచ్చింది. ఇవాళ ఏమవుతురా, ఏనాడు దానికి ఉండాలి. బ్రహ్మదేవుడు ఒక్కొక్కడిని ఒక్కో పనికి పుట్టిస్తాడు. ఇదిగో నిన్ను ఇందుకు పుట్టించాడు. బాబు ఆ సత్తిగాడు ఏం చేద్దామంటారు? కాదు, ఎప్పుడో ఒకప్పుడు ఇలా క్లైమాక్స్ కొడుతుందనే మొన్న హైదరాబాద్ లో అప్పల నర్సేకి ఇక్కడ పొజిషన్ అంతా చెప్పాను. అప్పల నర్సే అంటే తెలుసు కదరా, శ్రీకాకుళం మన ఫ్రెండ్. ఇక్కడికి రెండు మూడు సార్లు వచ్చాడు కూడాను, నువ్వు చూసావు. అప్పల నర్సే గారు నాలుగు రిపోర్ట్ ఏంటండి, ఒక ఫుల్ బాటిల్ నీళ్లు లేకుండా గటగట కొట్టేసి రెండు కోళ్లు నందుకునేవాడు. అప్పల నర్సయ్య ఓ మనిషిని పంపుతానన్నాడు. ఆ ఎవడో హై క్లాస్ మాట్లాడు అంట, ఆడిది ఆల్ ఇండియా మార్కెట్ అంట. వాడమ్మ కడుపు చల్లకుండా ఓల్ ఇండియా మొత్తం మీద ఇప్పటికప్పుడే 70-80 కూనీలు చేశాడంట. ఒకదానికి ఆచూకి ఆద్రా ఐపు ఆనవాలు సాక్ష్యం ఏమీ లేవంటరా. మరి మంత్రమే చేస్తాడు, మాయే చేస్తాడు. ఆ మహానుభావం చూడాలనుంది బాబు, ఎప్పుడు వస్తాడో. వస్తాడు వస్తాడు, ఇక్కడ సత్తిగాడికి మూడినప్పుడు ఆడు వస్తాడు. ఈ లోగా మరి వస్తాడా? అయ్యగారు మీకోసం ఎవరో వచ్చారండి, అర్జెంటుగా చూడాలంట ఈ ఉత్తరం ఇచ్చారు. రిజిస్ట్రీ కాదు కదా.
నిందా నూరేళ్లు మాటల్లో వచ్చారు రమన్ రమన్. ఎవరు బాబు? ఇంకెవర్రా వాడే కారణ జన్ముడు. ఇప్పుడే అనుకుంటున్నావా వచ్చి ఊడిపడ్డాడు? అన్ని అలా కలిసి రావాలి రా టైంకి. రుద్రయ్య గారు? అవును. నమో నమ. ఎవరు నువ్వు? ప్రస్తుతం నా పేరు రామశాస్త్రి అండి. ప్రస్తుతం అంటే? ఈనాటి అవతారం అండి. ఒక్కొక్క శుభకార్యానికి ఒక్కొక్క అవతారం అండి. ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క నామధేయం అండి. వెరసి నా పేరు సహస్రనామం అండి. అప్పల నర్సయ్య గారు రాసిన లేఖ చదువుకున్నారు కదండి? చదువుకున్నాననుకో. వచ్చిన కార్యానికి అవతారానికి సమన్వయం కుదరక తమరు తికమక పడుతున్నట్టున్నారు. అవునా అండి? అర్థమైందండి. అయ్యా, ఇతను మనవడే పర్వాలేదు చెప్పు. శుభం. నా అవతారాన్ని చూసి తమరు అనుమానపడవలసిన అవసరం లేదండి. కూనీలు చేసేవాళ్లు సినిమాలలో విలన్లలాగా ఘోర మీసాలతో మొహం మీద గాట్లతో కనుబొమలు వంకర తిరిగి భయంకరంగా ఉండరండి. అది అసహజం, ఇది సహజం. అయ్యా, ఆ తరువాత కత్తులతో పొడిచి పిస్తోళ్లతో పేల్చి చంపడం ఉంది చూశారు? అది ఆవేశపరులు విరోధాలున్న వాళ్లు చేసే పనండి. వృత్తి ధర్మం తెలిసిన వాళ్లు చేసే పద్ధతులు కావండి. ఇది నా వృత్తి అండి. ఒకే కూలీతో నేను ఉరికంబం ఎక్కాననుకోండి, నా వృత్తి అర్థరహితం కదండి. మరి నువ్వెలా సొంపుతావు? ఆ విషయానికి తర్వాత వద్దామండి అయ్యా. నా కేసులన్నీ అడ్వాన్స్ బుకింగ్ లేనండి. 6 నెలల ముందు బుక్ చేసుకుంటే తప్ప నాతో డేట్ దొరకదండి. అయ్యా, రేపు రాత్రికే తమ పని పూర్తి చేసి. నా పనా? అదే, తమరు చెప్పిన ప్రాణికి చీటీ చింపేసి ఎల్లుండి ప్రొద్దున్నే మేలుకి రాజమండ్రి వెళ్లాలండి. ఈ కేసుకి 3 నెలల క్రితమే అడ్వాన్స్ తీసుకుని ముహూర్తం పెట్టానండి. ఆ తర్వాత కేసు హైదరాబాదులోనండి. అది 6 నెలల క్రితమే పెట్టిన ముహూర్తం అండి. ఈ విధంగా వచ్చే 6 నెలల దాకా ఆల్ డేట్స్ ఆల్రెడీ బుక్డ్ ఇన్ అడ్వాన్స్ అండి. అయ్యా, అప్పల నర్సయ్య గారు చెప్పిన దాన్ని బట్టి, తమరికి అప్పల నర్సయ్య గారికి ఉన్న స్నేహాన్ని బట్టి ఇది అర్జెంటు కేసు గనక కాదనలేక వచ్చాను. అయ్యా, ఆ తర్వాత తమరు 2 సార్లు అడిగారు ఎలా చంపుతావు ఎలా చంపుతావు అని. ఇప్పుడు చెబుతాను. నువ్విలా రావోయ్. ఏమిటండి భయపడకోయ్? ఎల్రా. పారితోషికం తీసుకోకుండా ప్రాణాలు తీయొద్దని గురువాక్య. ఊరికే నువ్వు చంపమన్నా చంపను. ఎలా ఉందో అయ్యా. ఆ తరువాత ఈ గుడ్డ వీడి మెడకు ఇలా వేసి ఇలా బిగించేస్తే చాలు, ఆ చిత్తగుప్తుడు వీడి చీటి చింపేస్తాడు. ఇంతకీ వీడు? కంగారు పడకండి. పది నిమిషాల్లో లేస్తాడు. అదండి విషయం. ఈ విద్యండి, హరిద్వారంలో ఒక ఋషీశ్వరుడు వద్ద 6 సంవత్సరాలు అధ్యయనం చేశానండి. ఇది చైనాలోనూ జపాన్లోనూ బహుళ ప్రచారంలో ఉందండి. యాక్యుపంక్చర్ అని మత్తుమందు ఇవ్వకుండా శస్త్రచికిత్స చేస్తారు చైనాలో. అది దీనికి చాలా దగ్గరండి. ఈ విద్యలన్నీ చైనా వాళ్లవి జపాన్ వాళ్లవి అని మనలో కొందరికి ఒక దురభిప్రాయం ఉందండి. కాని తప్పండి, ఇవన్నీ మనవేనండి. మన ప్రాచీన భారతీయ కళలండి. వీటికి ఇక్కడ తగు పోషణ ఆదరణ లేక అలా అలా పరదేశాలకు పారిపోయాయి. నిజమే మరి. పోషణ లేకపోతే ఏం చేస్తే పాపం పోక? పూర్వం అంటే జమీందారులు మహారాజులు అలాంటి కళలను పోషించేవారు. వాళ్ళు లేరు గనక ప్రజలే పోషించుకోవాలా? నువ్వే ఓ 10 మంది శిష్యులను తయారు చేయి. నీలాంటి వాళ్ళు ఒక 100 మందిని తయారు చేసి ఈ దేశం మీద కుదిరేసావంటే ఫ్యామిలీ ప్లానింగ్ అవసరం ఉండదు. పాపులేషన్ ప్రాబ్లం ఆటోమేటిక్ గా పరిష్కారం అయిపోద్ది. ఏంటి ఎలాగుందరా? మందు కొట్టి నిద్రపోయినట్టుగా ఉంది. అయ్యా, ఇహ చెప్పండి, రేపు రాత్రికే పని పూర్తవ్వాలి. అలాగే మీరు పెట్టిన ముహూర్తానికే కానిచ్చేయండి.
ఏంట్రా అబ్బాయి పొద్దుపోయి బయలుదేరావా? అర్జెంట్ పని వచ్చింది బాబాయ్, హైదరాబాద్ వెళ్తున్నాను. చీకటిగా ఉంది, జాగ్రత్త. భలే బాబాయ్, ఏంటి కొత్తగా చెప్తున్నా? అయ్యా, ఇంతటితో ఇతని కథ సమాప్తం. అయ్యా శాస్త్రి గారు తమరు మహానుభావులు కాని మనుషులు కాదు, మరి ఇంకెందుకు ఆలస్యం? చక్కగా మా తోటలో గొయ్యి రెడీ చేయించి ఉంచాను. తప్పు తప్పు, ముందు ఈ శవాన్ని బంగ్లాకు చేర్చండి. అక్కడే జరగవలసిన కర్మకాండలన్నీ స్వయంగా నేనే జరిపిస్తాను. శుభ ఓం హ్రీ. మీరిక్కడే ఉండండి, నేను శ్మశానానికి వెళ్లి భూత ప్రేత పిశాచ ప్రీత్యర్థం రుద్రయాగం చేసి వస్తాను. మీరు చూస్తుండగానే మీ కళ్ళ ముందే ఈ శవం మాయమవుతుంది. ఏంటి మాయమే? నిస్సందేహంగా మీరు చూస్తూ ఉండండి. రక్షాయనమ. ఒరే కూర్చో, చూస్తూ కూర్చోవాలంట. ఎంతసేపు రా మనకి శవ జాగరణ. కోడి కూడా కూసేసింది, శాస్త్రి గారు రాలేదు, వీడు మాయమవ్వలేదు. మరి తెల్లారిపోతే ఇంకేమన్నా ఉందా? పంపలు అంటుకుంటాయి. గొయ్యి ఎలాగో తీసింది కనుక ముందు కట్టెట్టేద్దాం. ఎవడ మీరు పొల్లి పెట్టండి. ఏమిటి, నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు? స్వర్గంలోకి. ఓహో, నన్ను స్వర్గానికి తీసుకెళ్తున్నారా? నేనంత పుణ్యం చేశానని నాకే తెలీదు. ఆ కాదు, అనవసరంగా తొందరపడి సంతోషించుకో. నువ్వు స్వర్గంలో ఉండేది కొన్నాళ్ళే, ఆ తర్వాత మేమే వచ్చి నిన్ను నరకానికి తీసుకువెళ్తాం. అలాగా? పోనీ, నన్ను ముందే నరకానికి తీసుకుపోయి ఆ తర్వాతే స్వర్గానికి తీసుకురారాదు. ఎందుకైనా మంచిది, చెడు బ్రతికినట్టుంటుంది. వీల్లేదు, పుణ్యం తక్కువ చేసి పాపం ఎక్కువ చేసిన వాళ్ళు ముందు స్వర్గానికి వస్తారు, పాపం తక్కువ చేసి పుణ్యం ఎక్కువ చేసిన వాళ్ళు ముందు నరకానికి వెళతారు. హైసి, ఇదొక రూలా? పోనీ బ్రదర్, నా కోసం ఆ రూల్ కాస్త మార్చకూడదు. వీల్లేదు, ఇదిగో వీళ్ళు తీసుకువెళ్ళండి. హలో, హౌడు వీడు? ఏమి వినయం, ఏమి విధేయత, ఏమి వినమ్రత? ఎలాగైనా స్వర్గభట్లు స్వర్గభట్లే, ఆ నరకభట్లు నరకభట్లే. ప్రొసీడ్ బ్రదర్. గుడ్ గుడ్. రెండు భారతీయ సంగీతాలే కదా. అది ఉత్తర భారతం, మాది దక్షిణ భారతం. అర్థమైందా? మాకు ప్రశస్తమైన కూచిపూడి నాట్యం కావాలి. అందా
సురభామిని ఆడవే అందాల సురభామిని ఆడవే కళలన్నీ ఒకటేనని ఆడవే అందాల సురభామిని గానమేదైన స్వరములొక్కటే నాట్యమేదైన నడక ఒక్కటే భావమొక్కటే అన్ని కళల పరమార్థమొక్కటే అందరినీ రంజింపచేయుటే ఆడవే అందాల సురభామిని ఓహో రంభ సకల కళా నిపురంభ రాళ్ళనైన మురిపించే జాళ్ళబట అందానికి రాణిబట ఏది నీ హావభావ విన్యాసం నగవులతో మేని వీణు
అందాల సురభామిని పాడవే కళలన్నీ ఒకటేనని ఆడవే అందాల సురభామిని. ఎవరు నేనా? మీలాగే చచ్చిన వాణ్ణి స్వర్గానికి వచ్చిన వాణ్ణి. అత్తే మటుకు నీకు నాకు పోలిక? ఆరి నీ దుంప దెగ సర్వమాన సమానత్వాన్ని చచ్చినా ఒప్పుకోవన్నమాట. నువ్వెవరో అప్రాచుడివి. మరి మీరు నాయన? నేను పండితురం. బా, వేదాల ఉపోసన పట్టిన ప్రకండులం. నేను పాతిక దేవాలయాలు కట్టించాను. అందులో కమిషన్ ఎంత కొట్టేశావు? నేను డజన్ యజ్ఞాలు చేయించు. ఓహో, అయితే యజ్ఞాలు చేయించింది, దేవాలయాలు కట్టించింది, ఇక్కడ మేజువాణి చూడటం కోసమా? అవును, యజ్ఞయాగాది కృతుల పరమార్థం స్వర్గ సౌఖ్యాలేనని శాస్త్రాలు చెబుతున్నాయి. అసలు మేమున్న చోటుకి నువ్వు ఎలా వచ్చావు? నీ అర్హత హారి మిమ్మల్ని పొయ్యిలో బెట్ట. మీరు తెచ్చినా మీ అహంకారం చావలేదు. స్వర్గానికి వచ్చిన కులతత్వాలు భాషా భేదాలు పోలేదు. ఎప్పటితో మనకేం వాదం? దేవేంద్రతో ఫ్రీ వచ్చేద్దాం. పదనన్నా హారి మీ దూకుడు మండ. పోయినాళ్ళు పోగా ఇక మేజువాణి బృందం మిగిలిందన్నమాట. ఓ రంఫ, ఏమత్తా? మామ రావణాసురుడు గుర్తున్నాడా? చాలే ఊరుకో. ఓయ్ 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 ఓయ్, అత్త ఇంకా రావణాసురుడి దెబ్బ మర్చిపోలేదు. ఓ చిన్నత్త ఊర్వశి, వండర్ఫుల్ అత్త. నీకు మా దేశంలో చాలా గ్లామర్ ఉంది, అసలు ఆల్ ఇండియా స్టార్వి. ఈ మధ్య ప్రభుత్వం వారు కూడా ఉత్తమ నటి అవార్డులు నీ పేరు మీద ఇస్తున్నారు. సినిమా హాల్స్ కి, ఫైవ్ స్టార్ హోటల్స్ కి నీ పేరే పెడుతున్నారు. అఫ్కోర్స్, బార్బర్ సెలూన్లకి, లాండ్రీ షాపులు కూడా నీ పేరు పెడుతున్నారు అనుకో. ఎంత కోపమే. ఎవరు? మేనక రావుని, చార్మి, బ్యూటిఫుల్ అవ్వ. అవ్వ, ఏం బాగున్నావా? అవ్వ అన్నందుకు నీ కోపం వచ్చిందా? అవులే, ఎదుగు బదుగు వయసు ఓల్డేజ్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఊడగొట్టిన నాగడి దుంపలాగా తటపటలాడుతున్నావు. కోపడకవా, నిజంగా నేను నీకు ముని 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 మనవణ్ణి. అవునవ్వా, మేము భారతీయులం, నాది భారతదేశం. నీ మనవణ్ణాడు భరతుడు, ఆయన మాకు ఆది పురుషుడు. ఏంటి, నా మనవుడు భరతుడా? వాడెవడు? కోసి నీ దుంపదిగా, నీకు మనవడే గుర్తులేడా? అవునులే, పురిట్లోనే కన్న కూతురిని అడవిలో పారేసి వచ్చిందానివి. నీకు మనవడు మాత్రం ఏం గుర్తుంటాడు? కన్న కూతురా? అది గుర్తులేదా? విశ్వామిత్ర మహర్షిని బలవంతంగా రేప్ చేసి కన్నావే. అవును, ఆడపిల్ల బ్రతికిందా? చచ్చ. మీకంటే మా లోకంలో పశువులు పక్షులేనయ్యం. నువ్వలా వదిలిపెట్టి వచ్చిన బిడ్డను పక్షుడు పళ్ళు తెచ్చిపెట్టి పోషించాయి. శాకుంతలముల చేత పోషించబడేది కాబట్టి ఆ బిడ్డకు శకుంతల అని పేరు పెట్టి కంగ మహర్షి సాకాడు. ఆ తర్వాత దుష్యంత మహారాజు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అబ్బో, అదో పెద్ద రొమాంటిక్ టేల్. వారిద్దరికీ పుట్టిన వాడే భరతుడు, ఆ వంశవాడి నేను. కాబట్టి నీకు ముని 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 అనవా? ఏన ప్రమోహం పెట్టావు? అవునులే, బిడ్డను గని ముగుడు మొహాన పారేసి మాతృత్వం యొక్క మాధుర్యమేమిటో తెలియని నీకు నేను నీ బంధువులని చెప్పుకుంటే మాత్రం గిడుతుందా? పెడుతుంది. అలా నిష్ఠూరంగా మాట్లాడుకున్నాయన, బిడ్డను అలా అడవిలో పారేసి రావాలంటే నా ప్రాణం ఎంతో కొట్టుకులాడింది. కానీ ఏం చేయను, దేవేంద్రుడు చండశాసనుడు, వచ్చేయమన్నాడు. పోనీ, నీ బిడ్డను తెచ్చుకోలేకపోయావా? అందుకు ఆ దేవేంద్రుడు అసలే ఒప్పుకోడు. పోనీలేవా, బిడ్డలుంటే నీ వ్యాపారానికి అడ్డు. బాబు, నా మనవడి సంతతి ఎవరెవరు, ఏం చేస్తున్నారు? బాబు, అది చెప్పాలంటే పెద్ద కథలే అవ్వా. కొన్ని సంవత్సరాలు పడుతుంది, సినిమా తీస్తే కొన్ని వేల రీల్స్ పిక్చర్ అవుతుంది. అయితే పద, ఇంటికి వెళ్లి సావకాశంగా మాట్లాడుకుందాం. భేష్, ఈ స్వర్గంలో కూడా ఒక చుట్టం దొరికింది. ఫ్రీ లాంచింగ్, ఫ్రీ బోర్డింగ్. కానివ్వండి మీ నృత్యగాన. ఏమిటి ఆలస్యం? మేనకి ఇంకా రాలేదు ప్రిపు. ఎందుకు రాలేదు? వాళ్ళ ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చారట. ఏమిటి అలక్ష్యం? మాకంటే చుట్టాలు ఎక్కువ. సేవక, వెంటనే వెళ్ళి తీసుకునిరా. చెప్తాం. సరిగానవ్వా, ఇక్కడ మీ లోకల్లో టూరిస్ట్ ట్రాఫిక్ ఎలా ఉంది? ఈ మధ్య తగ్గింది బాబు, నరకంలో చాలా బాగుందట. అవునవ్వు, ఈ మధ్య మా లోకంలో పాపుల సంఖ్య పెరిగిపోయింది. వాళ్ళందరూ నరకలోకాన్ని టూరిస్టులుగా వచ్చుంటారు. సరిగానవ్వా, మీరు అమృతం తాగారు కదా, మీకు చావు లేదు, ఆకలి తప్పు లేవు, ఎదుగు బదుగు లేదు, మరి లైఫ్ బోర్ కొట్టల్లా? అలవాటైపోయింది. ఏం అలవాటు? మా పోరలవాటు. కాస్త చేంజ్కి మా లోకానికి వస్తూ పోతూ ఉండు. ఏమో మేనకమ్మ గారు, దేవేంద్రుల వారు వెంటనే రమ్మన్నారు. అయ్యో, మాటల్లో పడి మర్చిపోయాను. ఆలస్యమైనందుకు మండిపడుతున్నాను. మండిపడితే నీళ్లు పడిపోయా? చాలా పడతాడు. అదా వస్తున్నాను. అబ్బా అబ్బా.
ఆగవా, చుట్టం వచ్చాయని ఒప్పటి సెలవు పెట్టు. అలా వీల్లేదు నాయనా. ఏమిటి, చుట్టం వస్తే ఒప్పటి సెలవు కొట్టి కూడా ఇంత కూడా సెలవు ఇయ్యరు? ఓ మై గాడ్, దిస్ ఇస్ బాండెడ్ లేబర్. ఇది వెట్టి చాకిరి. దీన్ని మా లోకంలో ఎప్పుడో రద్దు చేశాం. ఇదే స్వర్గం, ఇవేం బ్రతుకులు. ఇలాంటి బ్రతుకులు బ్రతికే కంటే చావడం మేలు. మాకంత అదృష్టమా? అవును, మీరు చావడానికి కూడా గతిరేదుగా. సరే పద, ఆ ఇందుడు సంగతి నేను తెలుస్తాను. జాగ్రత్త నాయనా, ఆయన కోపం వస్తే ఏం చేస్తాడేమిటాయి? నేనేమైనా నౌకర్నా? ఇవాళ ఉండే పోయే టూరిస్ట్ని. అయినా చచ్చిపోయాను, నన్నేం చేస్తాడేవా? డోంట్ ఫియర్, కమాన్ అవ్వా, కమాన్. ఏ మేనక, ఎవడి చుట్టం, ఎవడ్రా నువ్వు? హే మిస్టర్ దేవేంద్ర, గివ్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాద ఇచ్చి మర్యాద పుచ్చుకో. అరే అన్నావంటే ఒరే అనాల్సి ఉంటుంది. జాగ్రత్త. ఎంత పొగరు, ఎవడు వీడు, లోపలికి ఎలా వచ్చాడు? రైట్ ట్రయల్ గా మెయిన్ గేట్ లో నుంచే వచ్చాను. నా వీసాలు, పాస్పోర్ట్లు అన్ని చెక్ చేసి మీ భటులను లోపలికి పంపించారు. నీలాగా దొంగచాటుగా కొంపల్లో దూరటం, గోడలు దాటడం నాకు అలవాట్లేదు. ఏమన్నావు? నేను గోడలు దూకానా? ఏ అబద్ధమా? అలనాడు గౌతముని భార్య అహల్యను ఏం చేశాం? గోడి రూపంలో కూసి భర్త బయటికి వెళ్లిన తర్వాత ఆమె భర్త రూపంలో ఆశ్రమంలో ప్రవేశించి ఆమె మానభంగం చేయలే? నువ్వు చేసిన పాపానికి ఆ మహాసాధ్వి శాపగ్రస్తురాలై రాయైపోయిందే. నీలాంటి స్త్రీలోనికి, కామాంధునికి ఈ స్వర్గాధిపత్యమా? సిగ్గుచేటు. ఒరే వాచాల, తగ్గవయ్యా తగ్గు. నన్ను శిక్షించే జ్యూరిస్డిక్షన్ నీకు లేదు. నేనేం నీ స్వర్గలోకవాసిని కాదు. నేను స్వతంత్ర భారత పౌరుణ్ణి, భూలోకవాసిని. నేను నీ అతిథిని, గౌరవించటం నీ ధర్మం. నీకు గౌరవమా? ఏ నీకంటే సన్నాసినా నేను. నీ చరిత్ర ఎవరికి తెలియదు అనుకున్నావు? నీకు అసలు వాయువర్సులు ఉన్నాయా? చూడు, హిరణ్యకశిపుడు నీకేమవుతాడు? సాక్షాత్తు తమ్ముడు కదా. తల్లులు వేరైనా ఒక తండ్రికే మీరిద్దరు పుట్టారు కదా. అటువంటి తమ్ముడు భార్య మరదలు నీకు బిడ్డలాంటిది కదా. అటువంటి మరదల్ని, లీలావతిని భర్త ఇంట్లో లేనప్పుడు, గర్భవతిగా ఉన్నప్పుడు హాయ్ చెరబట్టడానికి ప్రయత్నించలా? ఈ వార్త తెలిసి నీ తమ్ముడు స్వర్గం మీదకి దండెత్తి వచ్చి మాట ధర కొడితే నువ్వు ఏడుస్తూ పోయి ఆ స్త్రీయానికి మొరబెట్టుకుని ఆయన గారి చేత నీ తమ్ముడిని చంపిస్తావా? ఆ బ్రహ్మదేవుడి కాకాబట్టి నామినేట్ చేయించుకుని పర్మనెంట్ గా ఈ స్వర్గానికి కింగు అయ్యావు. నీ వైభవానికి తోడు ఆ తుప్పట్టిపోయిన వజ్రాయుధం, సున్నం కొట్టిన తెల్ల ఏనుగు, కామధేనువు, కల్ప వృక్షం, ఈ గానా భజానాలు, మేజువాణీలు. ఆ కుర్చీ ఎవరు ఆక్రమిస్తాడోనని నీకు భయం, అధికార వ్యామోహం. అందుకే భూలోకంలో ఎవరైనా తపస్సు చేస్తూ ఉంటే బ్రహ్మదేవుడు ఎప్పుడు ప్రత్యక్షమై వరాలిస్తాడో, ఎప్పుడు నీ పదవి ఊడుతుందోనని భయపడి మంచి మంచి ఆడపిల్లల్ని, వయసులో ఉన్న వాళ్ళని ఏరి కోరి వాళ్ళ తపోభంగం చేయటానికి భూలోకానికి పంపిస్తావా? ఏ మరి విశ్వామిత్రుడి దగ్గరికి మేనకెందుకు పంపించావు? అలాంటి వాళ్ళను మా భూలోకంలో ఏమంటారో తెలుసా? చెప్పనా? ఎందుకులే, ఎంత చెడ్డా మహేంద్రుడివి. ఏమిటి ప్రభు, వాడు అలా వాగుతుంటే చూస్తూ ఊరుకుంటారు? ఏం చెయ్యి, వాడు మన పౌరుడు కాడు, వాణ్ణి శిక్షించే అధికారం నాకు లేదు. ఏమ్మా కోపం వచ్చిందా? చెప్పు తల్లి, నేను చెప్పిన దాంట్లో ఏమైనా అబద్ధం ఉందా? ఈ సహస్రాక్షుడితో, ఈ తిరుగుబోతుతో అసలు నువ్వు ఎలా కాపురం చేస్తున్నావమ్మా? నీకు పౌరుషం లేదు, నువ్వు ఆడపడక పుట్టలా? ఇదే మా భూలోకం అయితే, ఇలాంటి వ్యభిచారే భర్త అయితే వెంటనే డైవర్స్ ఇచ్చేస్తారు. అంటే ఏమిటో తెలుసా? విడాకులు, విడాకులు. శచి, శచి, ఆగు శచి. మిస్టర్ మహేందర్రావు, నీకేం భయమక్కర్లేదు. నీ భార్య మహాపతివ్రత శిరోమణి, నీకేం విడాకులు ఇవ్వదు. ఎవరు వీడు? నా స్వర్గంలో ప్రవేశించి నాకే చిచ్చు పెడుతున్నాడు. వీడికి ఇక్కడ ఇంకెంతకాలం గడువు? గడువు అయిపోయింది ప్రభు, వీడిని వెంటనే నరకానికి తీసుకోవాలి. అయితే వెంటనే తీసుకెళ్ళి తీసుకెళ్తారావయ్యా. నీ పౌరు స్వర్గంలోనే ఉండమన్నా ఉండను. దీనికంటే నరకమేనయ్యం. ఫ్రెండ్స్, మీరు నన్నేం పట్టుకోకర్లేదు. మీరు ముందు నడవండి, నేను వెనకొస్తాను. కమాన్ పద. యమలోక సార్వభౌమం ఉందా? యముందా? తర్వాత నెక్స్ట్. ఇతడు శస్త్రవైద్యుడు, ఫ్యామిలీ ప్లానింగ్ డాక్టర్. ఏమి ఇతడు చేసిన పాపం? పెళ్లి కాని యువతీ యువకులను బలవంతంగా తీసుకొచ్చి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేశాడు ప్రభు. ఇతనిని సలసలా కాగే డాల్డాలో వేయించి. ప్రభు, డాల్డా దొరకడం కష్టముగానున్నది. అటులైనతో సలసలా కాగే ఆముదంలో వేయించి, కత్తికి ఒక కండగా కొయించి, ఉప్పు కారము పట్టించి కాకులకు కత్తలకు వేయించుము. సార్, కొంచెం ఆపండి సార్. ఎవడితడు వీడు? మరొక పాతకుండు. సర్లేవయ్యా, పాతకుండాను కాబట్టి ఇక్కడికి వచ్చాను.
ఉత్తముండనే అయితే భూలోకంలోనే ఉండేవాడిని. ఎవ సార్, ఆయన తరఫున నేను వాదిస్తాను. మిస్టర్ గుప్తా, మైండ్ యువర్ థంగ్. నోరు ముయ్ గీరు ముయ్ అన్నామంటే టోపీ లెగిసిపోద్ది. జాగ్రత్త, ఇక్కడ వాదోపవాదనలకు తాగులేదు. అయ్యో, ఏమిటి అన్యాయం? వాదనలు విచారణలు లేకుండా శిక్షలు వేస్తారా? మిస్టర్ గుప్తా, నాకు తెలియక అడుగుతాను, ఇక్కడ కూడా ఏమైనా ఎమర్జెన్సీ ఉందా? ఎందుకని ఆయన గట్టిగా అరుస్తాడు? ఆయనకి ఏమైనా బ్లడ్ ప్రెషర్ గాని పైల్స్ కంప్లైంట్ గాని ఉందా? ఆ సున్నా తీసేయండి సార్. పోనీ ఉంచుకోండి సార్, నా మాట కొంచెం శాంతంగా వినండి. కానీ ఆ పాపాన్ని అతడు ఏ పరిస్థితుల్లో చేశాడు, ఎందుకు చేశాడు అని మనం ఆలోచించాలి. ఏవయ్యా, అసలు ఆ బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు బలవంతంగా ఎందుకు చేశావు? ఏం చేయమంటారు? ప్రభుత్వ ఉద్యోగిని, పిల్లలు కలవాడిని, నెలకిన్న ఆపరేషన్లు చేయాలని కోటా వేశారు. ఆ కోటా పూర్తి చేస్తే గానీ జీతం ఏమన్నారు? చేశాను. అంతే సార్, ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఎవరలా అన్నది? ప్రభుత్వం. ప్రభుత్వం కాదు సార్, అధికార హోదా ఏమీ లేకుండానే ప్రభుత్వాన్ని నడిపించిన ఒక యువజన నాయకుడు ఉన్నాడు. ఎవడు వాడు? వాడు ఇంకా రాలేదు ప్రభు. అయితే వాడు వచ్చే వరకు ఈ కేసు వాయిదావే. చెత్తము చెత్తము. తర్వాత వీడు పెద్ద పెద్ద హోటల్లో బస చేసిన వారి విలాసార్థము, వయసులో ఉన్న ఆడపిల్లలను సప్లై చేసినాడు ప్రభు. వీనిని నిలువునా కొరత వేయించి ఉక్కురం బొమ్మలతో పరపరా కోయించు. సార్ సార్ ఆగండి సార్, నాకు చిన్న సందేహం. ఏమది? ఇక్కడ ఈక్వాలిటీ బిఫోర్ లా ఉన్నదా? అంటే? అంటే ఇక్కడ మీ న్యాయశాస్త్ర దృష్టిలో అందరూ సమానమేనా, లేక మాకు న్యాయం, మీ బంధువులకు స్నేహితులకు మరొక న్యాయమా? ధర్మ పరిరక్షకుండా ఎముండా, అందరికీ ఒకే ధర్మం, నేరస్తులందరికీ ఒకే శిక్ష. అయితే మీ దేవేంద్రులకి ఏమి శిక్ష విధించారు సార్? దేవేంద్రుడా? అతడేమి చేసినాడు మీకు తెలీదా సార్? విశ్వామిత్రుడి దగ్గరికి మేనకను పంపించింది అతడేగా. ఇతడు చేసిన దానికి, ఆయన చేసిన దానికి ఏమిటి సార్ తేడా? ఇతడు చెప్పినది కూడా సమంజసంగానే ఉన్నది. ఈ కేసును కూడా పెండింగ్లో పెట్టము. ఇతడు చేసిన పాపమేమి? ఇతడు బాలవితంతో ఒక మళ్లీ పెళ్లి చేసి ఉన్నాడు. అనాచారి. అచ్చా, నా పేరు సత్యం సార్. చూడండి, ఐదేళ్ల పిల్లకు పెళ్లి చేస్తే మూడు నెలలు తిరగకుండానే మొగుడు ఠాని చచ్చూరుకున్నాడు. ఆ పిల్ల పెరిగి పెద్దదైన తర్వాత నేనే వేరే సంబంధం చూసి మళ్లీ పెళ్లి చేశాను. తప్పటారా? తప్ప తప్పుండాలా? విధవా పునర్వివాహము ధర్మశాస్త్ర విరుద్ధము. ఇదెక్కడ ధర్మశాస్త్రం అయ్యా బాబు? పెళ్లి కాకుండానే బిడ్డను కన్న ఒక తల్లికి పెళ్లి చేసి మహాపతివ్రతను సర్టిఫికేట్ ఇచ్చారే, మొగుడు మొహమైనా ఎరగని బాలవితంతువుకు మళ్లీ పెళ్లి చేస్తే తప్ప? ఏమిటి? బిడ్డను కన్న తల్లికి పెళ్లి చేసిటిమా? ఎవరామే? కుంతీదేవి సార్. కర్ణుని గని పారేసిన తర్వాత గుట్టు చప్పుడు కాకుండానే పాపం పాండురాజుకి ఏమీ చెప్పకుండానే మళ్లీ కట్టబెట్టారు కదా సార్. ఆ తర్వాత పాండవులు ఆమె ఎలా కన్నది అందరికీ తెలుసు. అందులో మీ హ్యాండ్ కూడా ఉంది కదా సార్. ధర్మరాజు తమ ప్రసాదమే కదా సార్. ఓ నరుడా, మమ్ము ధర్మ సంకటంలో పడవయించింది. నువ్వెక్కడ దాపరించావురా మగడా? ఇలా రోజుకొక కేసు కూడా డిస్పోజల్ కాకపోతే లక్షలాది కేసులు ఎప్పుడు ప్రభు? కేసుల సంఖ్య కాదు ముఖ్యం, ధర్మము ముఖ్యం. ధర్మమున కథిన అదుండా ఏముందా? అలా గడ్డి పెట్టండి సార్. ఆ పక్కన ఉండే వాళ్లే మీకు తప్పుడు సలహాలు ఇచ్చి మిమ్మల్ని అన్పాపులర్ చేస్తున్నారు సార్. అసలు ఈ ముసలాన్ని ఇంకా ఎందుకు సర్వీస్ లో ఉంచారు సార్? వాడికి కంపల్సరీ రిటైర్మెంట్ ఇచ్చి ఇంటికి పంపించక ప్రభు. ఈ సంకట స్థితిలో ధర్మ నిర్ణయం కష్టతరం కనుక సభ నేటికి ఇంతటితో సమాప్తం. చెత్తము చెత్తం. సభ నేటికి ఇంతటితో సమాప్తం. శాంతమత, మన సత్యం ఉన్నాడా? అదేమిట్రా, నీ దగ్గరికే వచ్చాడుగా. నా దగ్గరికా? రాలేదే. హైదరాబాద్ నుంచి ఉత్తరం రాసావంటగా రమ్మని నీ దగ్గరికే బయలుదేరి వచ్చాడు. రాలేదు. ఏమిట్రా, మూడు రోజుల నాడు హైదరాబాద్ వెళ్ళొస్తాను మాతో కూడా చెప్పాడు. నేను వాడి కోసం హైదరాబాద్ లో చూసి ఈవేళ తిరిగి వచ్చేసా. అయితే మా వాడు ఎక్కడికి వెళ్ళినట్టు? అదే నాకు అర్థం కావాలి. ఒకవేళ వాడు ఎక్కడికైనా వెళ్ళుంటే నేను హైదరాబాద్ రావట్లేదని నాకు ఉత్తరం రాసేవాడే. ఇంతకీ నా బిడ్డ ఏమైనట్రా? నా సార్ ఉత్తరేగడ్ మీద అనుమానంగా ఉంది. ఎందుకైనా పోలీస్ రిపోర్ట్ ఇద్దాం. నా బిడ్డ, నా బిడ్డను ఎవరేం చేశారో ఏమో. ఒరే అట్ట చూస్తా నిలబడతారా?
ఏదో మూడు తీసుకొచ్చింది. ఎలా ఏమో ఏమిటివి? ఒడియాలు బాబు, మా ఊరిని తెచ్చుకొచ్చాను. మావే ఇవంటే నాకు చాలా ఇష్టం బాబు. అయినా సరే వెంట పాపాలు తప్ప మరేమీ తీసుకురాకూడదు. స్మగ్లింగ్ ధర్మశాస్త్ర విరుద్ధం. అదాగండి, ఏమిటో చూడండి. పెద్దవాడి మీద ఈవిడ మహాపాపి, శిక్షించాల్సింది. శిక్షించాలంటే మగపట్లేనా? ఆడపట్లు లేరు. ఆడపట్టులా? ఆడపట్లే లేరా? ఏమి లోకరా నాయన ఇది? దీనికంటే మా భూలోకమే నయ్యం. అక్కడ ఆడ పోలీసులు ఉంటారు. ఎప్పుడొచ్చా బాబు? నేను నిన్నే వచ్చానత. అవును, నువ్వు ఎప్పుడు తెచ్చావు? 12 ఏళ్ళు బాబు. ఆ మాయదారు రుద్రైనా నగలు కాసుకుంటాను చంపించేశాడుగా బాబు. వాడే నన్ను చంపించాడు. నిన్న అమ్మో అమ్మో ఎంత మంచివాడి. అవునత, నీ కొడుకు సుందరం ఉండాలిగా. వాడు ఏమయ్యాడు? నాతో ఆడుకునేవాడు. అడిచినప్పుడే అయిపో అదా లేకుండా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడుగా. అదా పోయాడట పోయాడు. ఏమిటి అన్యాయం? ముగ్గురు కలిసి ఒక్కరి హింస పెడుతున్నారు. శిక్షలు అమలు పరుస్తున్నాం. సోన సార్ మూడు శిక్షలు ఒకేసారి వేస్తున్నారు. ఏమిటి? అన్ని శిక్షలు ఒకేసారి వేస్తున్నారు? తప్పు తప్పు, ఒకదాని తర్వాత ఒకటి వేయాలి. వేసినట్టే ఉంది. అన్ని ఒకసారి వేస్తేనే ఊపిరాటం లేదు. రాత్రి మగలు ఒకటే చాకరి. 6 నెలలకు ఒకసారి ఇంటికి పోయి పెళ్ళాం పిల్లలు చూసుకుందామంటేనే గతి లేదు. ఏమొచ్చింది కర్మ? ఇక్కడ షిఫ్ట్ సిస్టమ్ కూడా లేదా? అంటే ఒక బ్యాచ్ 8 గంటలు పనిచేస్తే ఆ తర్వాత ఇంకో బ్యాచ్ రావాలి. అదేం లేదు. మరి ఓటీ అయినా ఉందా? అదేంట్రా? అంటే ఓవర్ టైం, ఎక్కువ గంటలు పనిచేస్తే ఎక్కువ కూలీ ఇవ్వాలి. అదే లేదు సత్తున్నాం. వచ్చే పాపలు పుట్టలు పెరుగుతూ పెరిగిపోతున్నారు. పాపలు పెరిగితే పని వాళ్ళ సంఖ్య కూడా పెంచాలి. ఏమిటి పెంచేది? నేను త్రేతాయుగం నాటి నుంచి పనిచేస్తున్నాను. అప్పుడు ఎంతమంది పని వాళ్ళమో ఇప్పుడు అంతే. పాపులు మాత్రం 10,000 రెట్లు పెరిగారు. అంతే అక్రమం. మరి మీ కార్మిక సంఘం ఏం చేస్తుంది? కార్మిక సంఘమా? మీకు సంఘం కూడా లేదా? అవ్వా, ఎంత వెనకబడి ఉన్నారయ్యా. నిజంగా నరకంలోనే ఉన్నారు. మీలో సాంఘిక చైతన్యం లేదు, విప్లవ రక్తం లేదు. నరకలోక కార్మిక సోదరులారా, రండి లేవండి. విప్లవ సంఘం పూరించండి. ఐక్య కార్మిక శక్తి నిరూపించండి. కాబట్టి కమ్రేడ్, నేను చెప్పేది ఏమిటంటే, మీ అమాయకత్వాన్ని అవకాశంగా తీసుకునే నిరంకుశవాదులు మిమ్మల్ని దోచుకుంటున్నారు, మీ చేత వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. కాబట్టి కామ్రేడ్, నేను చెప్పేది ఏమిటంటే, మీరందరూ ఏకం కావాలి. మీ హక్కులకై మీరు పోరాడాలి. సాంఘిక న్యాయం సాధించాలి. కాబట్టి కామ్రేడ్స్, నేను చెప్పేది ఏమిటంటే, 10 మంది చేయవలసిన పని ఒక్కరి చేత చేయించి మీ కార్మిక శక్తిని దోచుకుంటున్నారు. ఇది అన్యాయం. కాబట్టి కామ్రేడ్స్, నేను చెప్పేది ఏమిటంటే, మీరందరూ ఏకం కావాలి. ఎట్లాగా? అది నేను చెప్తాను. కాబట్టి కామ్రేడ్స్, నేను చెప్పేది ఏమిటంటే, మీరంతా కలిసి ఓ కార్మిక సంఘాన్ని స్థాపించుకోవాలి. నేనే చేస్తాను, ఇప్పుడే ముహూర్తం పెడతాను. నరకలోక కార్మిక సంఘం జిందాబాద్ అనండి. అయ్యా జిందాబాద్ అనండి. అందరూ గట్టిగా అరవండి. నరకలోక కార్మిక సంఘం, నరకలోక కార్మిక సంఘం. చూచారా, అప్పుడే మీలో విప్లవ చైతన్యం వచ్చింది. వేడి రక్తం ప్రవహిస్తోంది. విప్లవం అనండి. అయ్యా ఐక్యకంఠంతో అరవండి. వర్ధిల్లాలి వర్ధిల్లాలి అని. విప్లవం విప్లవం. కాబట్టి కామ్రేడ్స్, నేను చెప్పేది ఏమిటంటే, మీ విప్లవ సంఘానికి మీరంతా కలిసి ఒక నాయకుడిని ఎన్నుకోవాలి. విప్లవ కార్మిక నాయకుడు వీర కామ్రేడ్ సత్యం. వీర కామ్రేడ్ సత్యం. కాబట్టి కామ్రేడ్స్, నేను చెప్పేది ఏమిటంటే, నరకలోక కార్మిక సంక్షేమం కోసం మనందరం ఎమగోలు చేయాలి. న్యాయసమ్మతమైన మన కనీస కోరికలు తీర్చే వరకు మీ ఆందోళన ఇలాగే సాగించాలి. కనీస కోరికలంటే? నేను చెప్తా వినవయ్యా. రోజుకు 8 గంటలే పని చేయాలి. పని పెరిగితే కార్మికుల సంఖ్య కూడా పెంచాలి. ఆడపాపలను శిక్షించడానికి ఆడపట్లనే నియమించాలి. వాళ్ళకి కడుపులొస్తే సెలవులు ఇవ్వాలి. వాళ్ళకు పుట్టిన పిల్లలకు యథాశక్తి ఇక్కడే ఈ నరకలోకంలోనే ఉద్యోగాలు ఇవ్వాలి. ఆయన ఒప్పుకుంటారా? ఒప్పుకోకపోతే సమ్మె చేస్తాం. అంటే? అంటే పని చేయకుండా మొండికేస్తాం. అల్లించి తీసేస్తే ఈ పని ఎవరు చేస్తాడు? ఇంకొకటి పెట్టుకుంటాడు. వీళ్ళదు. కాబట్టి కామ్రేడ్స్, నేను చెప్పేది ఏమిటంటే, మన కార్మిక సంఘం పర్మిషన్ లేకుండా బయట వాళ్ళని ఎవరనే పనిలో తీసుకోవడానికి వీల్లేదు. మనం పని చేయం, ఇంకోళ్ళు చేయనివ్వం.
పననే దశలే జరగనివ్వం. అప్పటికానే పాలకులు బుద్ధి తెచ్చుకునే కాలబేడానికి రారు. కాబట్టి కామ్రేడ్స్, నేను చెప్పేది ఏమిటంటే ఐక్య కార్మిక సంఘటనకు అపజయమంటూ లేనే లేదు. ఈ పద్ధతులన్నీ భూలోకంలో అవలంబించాం, కార్మిక విజయం సాధించాం, అభ్యురేపదంలో పురోగమించాం, నిరంకుశ శక్తుల్ని నిర్మూలించాం. కాబట్టి కామ్రేడ్స్, నేను చెప్పేది ఏమిటంటే ఏమీ లేదు. విప్లవం, విప్లవం, గట్టిగా అరవండి, విప్లవం. అది సమరానికి నేడే ప్రారంభం, యమరాజుకు మూడెను ప్రారంభం. సమరానికి నేడే ప్రారంభం, యమరాజుకు మూడెను ప్రారంభం. నరక లోకమున్న కార్మిక శక్తికి తిరుగే లేదని సాటిద్దాం. ఇంకిలాబ్ జిందాబాద్, కార్మిక సంఘం జిందాబాద్. లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. నిరంకుశ పాలన వద్దు, యమ అర్చన్సి ఇక పై రద్దు. యముడి నిరంకుశ పాలన వద్దు, యమ అర్చన్సి ఇక పై రద్దు. వెట్టి చాకిరికి తలపై మొట్టు, వెయ్య దర్రా అందరు ఒట్టు. వట్టు 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 వట్టు. భూలోకమే మన పుణ్యతీర్థమని, భూలోకమే మన పుణ్యతీర్థమని. నరుడే గురుడని పూజిద్దాం. భూలోకం జిందాబాద్, భూలోకం జిందాబాద్. జయ హో నరుడా, జయ హో నరుడా. సమరానికి నేడే ప్రారంభం, యమరాజుకు మూడెను ప్రారంభం. కొమ్ములు మీకిక వద్దు, రంగుల తేడాల సలే వద్దు. కోరలు కొమ్ములు మాకిక వద్దు, రంగుల తేడాల సలే వద్దు. జనతకు సమతను సాధించాలి, చట్టం మార్చే ఓటుండాలి. ప్రజాస్వామ్యమను ఘన సౌధానికి, ప్రజాస్వామ్యమను ఘన సౌధానికి. పునాది రాడను పరిచేతం, సమరానికి నేడే ప్రారంభం. యమరాజుకు మూడెను ప్రారంభం, సమరానికి నేడే ప్రారంభం. యమరాజుకు మూడెను ప్రారంభం. నరక లోకమున్న కార్మిక శక్తికి తిరుగే లేదని సాధిద్దాం. విప్లవం అజిలాలి, కార్మిక సంఘం జిందాబాద్. ఏమిటా గోల? గోల కాదు ప్రభు, గగ్గోలు, దండయాత్ర. నరకలోకంపై దండయాత్ర? ఎవడో దుర్మార్గుడు. ఎవరో కాదు ప్రభు, మన భక్తులే అందరూ ఏకమై రాజభవనంపైకి దండెత్తి వస్తున్నారు. బోనసులు, సీతాలు, సెలవులు. రే, ధర్మరక్షణ తురంధరుండా, సకల పాప కోటి భయంకరుండా, దేవగణ పూజిత దిక్పాలకుండా, నరకలోక పరిపాలకుండా, ఏ ముందా స్వతంత్ర భారత పౌరుండ, వీర విప్లవ యోధుండ, నిరంకుశత్వ నిర్మూలకుండ, నరక కార్మిక సంఘ నాయకుండ, నరుండ. ధిక్కారమా, చతుర్ముఖ ప్రసాదిత సమస్త పరేతలోక సామ్రాజ్యాధిరాధుండ, అవలోకన మాత్ర విచలిత విహ్వలీకృత సమస్త చతుర్థత బోల చరాచర భూత భయంకర పాతాంకుశ కారణంగా మండిత దోర్దండుండ. సార్ 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 సార్, కొంచెం ఇది తీసుకోండి సార్. సిక్స్ కాఫ్ డ్రాప్స్, దగ్గు చాలా మంచిది సార్. తీసుకోండి సార్. సార్ సార్ సార్, మింగకూడదు, చప్పడి సార్. అలాగే మళ్ళీ నిచ్చే మధ్యలో పెడతా. ఇప్పుడు ఎలా ఉంది సార్? దగ్గు తగ్గింది. అవును సార్,
అంత పెద్ద పెద్ద సంస్కృత సమాసాలు వేసి అరిస్తే ఆయాసంగా ఇక మరే వస్తుంది సార్. చక్కటి తేడ తెలుగులో మాట్లాడండి, అందరికీ అర్థమవుతుంది. గాడిద అని తిట్టండి, ఎదట వాడికి అర్థమవుతుంది. ఓహో అయ్యగారు కోపడుతున్నారు కదా అని బుద్ధి తెచ్చుకుంటాడు. అదే మీరు ఓరి గర్ధో అనండి, అది తిట్టో బిరుదో ఎవరికీ తెలియదు. మరి మీరు తిట్టే ప్రయోజనం సార్, మీకు దగ్గు ఆయాసం తప్ప. ఇక తేడ తెలుగులోనే చెడతాను. అది ఏదో దివ్యౌషధములా ఉన్నది నాకును. ఇమ్ము నీ బొంద నీకేం రోగం? నాకును అప్పుడప్పుడు దగ్గు వచ్చును. ఆహా అట్టులనా, దగ్గు వచ్చిన దగ్గు. మరేటి గోళ యమగోళ విప్లవ జ్వాల. నీ పరిపాలనలో కొన్ని అధర్మాలు అన్యాయాలు ఉన్నాయి సార్. సార్ 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 ఆవేశపడకండి సార్, ఆయాసం వస్తుంది. అసలే బ్లడ్ ప్రెజర్ మనుషులు మీరు. చూడండి సార్, ఏ సమస్యనైనా సరే శాంతియుతంగా పరిష్కారం చేసుకోవాలి. మీరంటే నాకే కదా సార్, మా దేశంలో అందరికీ కూడా భక్తి భయము రెండు ఉన్నాయి సార్. మిగతా దేవుళ్ళందరూ ఎప్పుడో ఒకప్పుడు ఏ అబద్ధమో ఏ పాడుపనో ఏ అన్యాయమో ఏదో చేశారు సార్. మీరు మాత్రం కళంకం లేని మనిషి సార్, మోస్ట్ స్పాట్లెస్ క్యారెక్టర్. మా దేశంలో మీరంటే పాపులర్ సార్. నిజంగా ఎలక్షన్ లో కనుక నామినేషన్ వేశారు, పోటీ లేకుండా గెలుస్తారు సార్. షూర్ క్యాబినెట్ మినిస్టర్. క్యాబినెట్ మినిస్టర్ ఏం కర్మ, చీఫ్ మినిస్టర్ అవుతారు సార్. మీకు ఆశ్రిత పక్షపాతము, బంధు ప్రీతి, లంతగొండితనము, ఇలాంటి డబ్బులేవీ లేవని మా భూలోకుల పేరు సార్. ముఖస్థుతంటే మీకు గిట్టది గిట్టవు సార్. అవునవును, ముఖస్థుతంటే నాకు మంట. అవును నిలబడే ఉన్నావు ఉత్సవయ్యా. ఎందుకులండి మీ బొడ్డి పెద్దవాళ్ళు సార్? ఆవేశపడుతున్నారు, మళ్లీ దగ్గు వస్తుంది. పోనీలేండి సార్, కూర్చుంటాను. పక్క తప్పుకోవయ్యా, పక్క తప్పు సార్. ఆ ధర్మశాస్త్రం రాసి ఎంతకాలమైంది సార్? కొన్ని కోట్ల సంవత్సరములైన. ఏమిటి కొన్ని కోట్ల సంవత్సరాలైనా ఒక అక్షరం కూడా మార్చలేదన్నమాట. అసంభవం, అది అతి పవిత్రం. ఏం పవిత్రం సార్, ధర్మం నాలుగు పాదాల మీద నడిచిన కృతయుగానికి, ఒంటికాల మీద కుట్టుతున్న ఈ కలియుగానికి ఒకే ధర్మమా? కాలాన్ని బట్టి మారాలి సార్. చేంజ్ అకార్డింగ్ టు టైమ్స్. అపచారం. ఏం అపచారం సార్, 30 ఏళ్ల క్రితం మేము రాజ్యాంగ చట్టం రాసుకుని ఇప్పటికీ 42 సార్లు ఎమండి చేశాం. వీల్లేదు వీల్లేదు, అందులో అక్షరం మార్చుటకు వీల్లేదు. మార్చకపోతే మీకే ప్రమాదం సార్, అధర్మ శాస్త్రాన్ని అమలుపరిచినందుకు మీకే శిక్ష పడుతుంది. ఎవరు నన్ను శిక్షించేది? ఆ బ్రహ్మదేవుడికే తిక్కదిరిగి మిమ్మల్ని ఉద్యోగంలో నుంచి పీకేసి ఇంకొకరు నియమిస్తే, ఆ కృతయముడే మీ మీద ఎంక్వైరీ కమిషన్ వేస్తే. మీరు మాటలకు భయపడకండి ప్రభు, బ్రహ్మదేవుడు అంతలా పని చేయదు. సార్ సార్, ఆ ముసలాడు మిమ్మల్ని మిస్లీడ్ చేస్తున్నాడు. లోగడి ఇందుడి పోస్టు నగుసుడికి ఇవ్వలేదా అని. ఆ కేసు వేరు. బ్రహ్మదేవుడు యమధర్మరాజు గారు ఆంతరంగ మిత్రులు, పర్సనల్ ఫ్రెండ్స్. అబ్బాబ్బాబ్బా, మీకు సమాధానం చెప్పలేక తస్తున్నాను సార్. మిగతా దిక్పాలకుల్లాగే మీరు కూడా బ్రహ్మదేవుని కాకాబట్టి మీ పోస్టు పర్మనెంట్ చేసుకున్నా సరే మీకు వేరే ప్రమాదం ఉంది. ఏమది? ఏముంది సార్, భూలోకంలో మానవులు ఎవరు? మా మానవులు రాకెట్ల ద్వారా ఒక్కొక్క గ్రహాన్ని జయించుకుపోతున్నారు. ఏదో ఒకనాడు మీ నరకలోకాన్ని కూడా జయించడం తథ్యం. అప్పుడు మీ నామినేటెడ్ పోస్టులన్నీ రద్దు చేసి ఎలక్షన్లు పెట్టి తీరుతారు. ఆ ఎలక్షన్లో గెలిపొందిన ప్రజానాయకుడు ఎవడు ఆ సింహాసనం ఎక్కి తీరుతాడు. అంతేకాదు, ఆ అధర్మ శాస్త్రానుసారం ఇంతవరకు మీరు సాగించిన అధర్మ పరిపాలన పరిశీలించమని ఒక ఎంక్వైరీ కమిషన్ వేస్తాడు. ఆ ఎంక్వైరీ కమిషన్ నివేదిక ప్రకారం మీ ఉద్యోగం ఓడటమే కాకుండా మీకు జైలు శిక్ష తప్పదు. వీడి బెదిరింపులకు మీరు భయపడకండి, నేనున్నానుగా. సార్ సార్, ఈ ముసలిపిని మీరు అసలు నమ్మకండి. రేపు మీ మీద వేసే ఎంక్వైరీ కమిషన్ ముందు మీకు వ్యతిరేకంగా చెప్పే మొదటి సాక్షి వీడే సార్. అన్యాయం 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 ప్రభు. అంతేకాదు సార్, మీరెప్పుడు సింహాసనం చెదుగుతారా, ఎప్పుడు తన సింహాసనం ఎక్కుదావా అని గోతికారు నక్కలగా ఎలా కాచుకున్నాడో చూడండి సార్. ఏదో పోజు విడును. శివ 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 శివ, వీడి మాటలు నమ్మకండి, వీడు మిమ్మల్ని అదరగొడుతున్నాడు. లేదు, ఇతను చెప్పిన దానిలో సత్యము లేకపోలేదు. ధర్మ ప్రభువులు మీకు తెలియదా సార్, నీతి నిజాయితీ గల న్యాయమూర్తులే కానీ కొంచెం అమాయకులు. ఎముందను అమాయకుండనా? సార్ సార్, ఆవేశపడకండి, మళ్ళీ దగ్గొస్తుంది. చూడండి సార్, అష్టదిక్పాలకులు నియమించింది ఎవరు? బ్రహ్మదేవుడు. అవును కదా? అవును. ఆ మిగతా దిక్పాలకులందరూ ఆ బ్రహ్మదేవుని కాకాబట్టి మంచి మంచి పోర్ట్ఫోలియోలు వేయించుకున్నారు సార్. ఊపిరి తిరగకుండా వ్యక్తి చాకరీ చేసే ఈ వెధవ నరక శాఖ మీకు అప్పగించారు సార్. ఆ దేవేంద్రుడు పోర్ట్ఫోలియో చూడండి సార్, నేను ఇప్పుడే చూసిస్తున్నాను సార్. ప్రతినిత్యము గానా భజానాలు, మేదువాణిలు, వినోదాలు, వేడుకలు. ఆ కుబేరుని చూడండి సార్, వడ్డీ వ్యాపారం చేసుకుంటూ తప్పుడు లెక్కలు వ్రాసి బ్లాక్ మనీ వెనకేసుకుంటున్నాడు సార్.
ఇక వరుణ వాయుదేవులు చూడండి, వాళ్ళకే సార్ సీజనల్ గాడ్స్. సంవత్సరానికి మూడు నెలలే చేస్తారు వాళ్ళ పని. మిగతా తొమ్మిది నెలలు పెళ్ళాం బిడ్డలతో హాయిగా పిక్నిక్లు కులాసాలు. ఇక వానదేవుడు ఉన్నాడు, మోస్ట్ సీజనల్ గాడ్స్. సీజన్ లో వానలు కురవకపోగా పంటలన్నీ ఏపుగా పట్ట మీద ఉన్నప్పుడు గాలిదేవుడితో కలిసి గాలివాన రూపంగా వాటినన్నింటినీ సర్వనాశనం చేస్తారు. ఇక అగ్నిదేవుడు ఉన్నాడు, ఏం చెప్పమంటారు సార్? వారికి మండు వేసవిలో నిండు రోహిణీకర్తిలో గాని ఆకలి కాదు. పేదవారి గుడిసెలైతేనే గాని వారికి రుచించవు. ఆంధ్రదేశంలో అన్ని అడవులున్నాయి కదా, వాటిని కాల్చుకు తినొచ్చుగా. అబ్బే, పేదవాళ్ళ గుడిసెలే కావాలి. పెద్దవారు భవంతులైతే వారికి జీర్ణం కాస్తారు. ఐఎమ్ వెరీ సారీ. ఇక మీ పోర్ట్ఫోలియో ఉంది, ఏం చెప్పమంటారు సార్? సంవత్సరం పొడుగున క్షణం తీరిక లేకుండా వెట్టి చాకరీ చేసే పోర్ట్ఫోలియో తమదొక్కరిదే సార్. వీడి చెప్పిన దానిలో ఇదొక్కటి మాత్రము పరమ సత్యము ప్రభు. మన శాఖ అంత వెట్టి చాకరీ శాఖ మరొక్కటి లేదు. దీని విషయం తమరు తప్పక యోచించాలి. అవును, ఇదింతవరకు నాకు తట్టనే లేదు. బ్రహ్మదేవుడితో ఈ విషయం చర్చిస్తాను. ముండల వారు మళ్లీ పప్పులు కాలేస్తున్నారు సార్. ఇవి చర్చలతో పరిష్కారం అవే కావు సార్. మరి ఏమిటి కర్తవ్యం? డిక్లేర్ లాక్ అవుట్. యమలోకపు గేట్లు మూయించండి, తాళాలు వేయించండి, పాపలకు ప్రవేశం లేదని పెద్ద పెద్ద బోర్డులు కట్టించండి. అసలే మీకు విశ్రాంతి లేదు సార్. ఏ కాశ్మీరో స్విట్జర్లాండో వెళ్లి కాస్త విశ్రాంతి తీసుకోండి. ముల్లోకాల్లో గగ్గోలు పుట్టి యముండా యముండా అని బ్రహ్మదేవుడు మిమ్మల్ని వెతుకుంటూ వస్తాడు సార్. అప్పుడు డిక్టేషన్ టర్మ్స్ మీ షరతులేవో చెప్పండి, ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. మళ్లీ ఆ ముసలాడితో ఎందుకు సార్ ఆలోచనేస్తారు? ఇవన్నీ భూలోకంలో అమలు పరిచాం సార్, విజయాలు సాధించాం సార్. కావాలంటే నన్ను అడ్వైజర్ గా వేసుకోండి సార్. వీడు చెప్పింది అక్షరాలా నిజం, తప్పక అమలు జరపండి. అవును, ఈ రోజే యమలోకపు ద్వారాలు మూసేస్తున్నాం. కార్మిక సోదరులారా, ఆగండి ఆగండి. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే, నరకలోక కార్మిక సోదరులారా, యమలోకపు గేట్లు తీసే వరకు మన ఆందోళన వాయిదా వేద్దాం. ఆ తర్వాత ధర్మ ప్రభువులు మన సమస్యలన్నింటినీ కూడా సానుభూతితో పరిశీలిస్తారు, పరిష్కరిస్తారు. ఏమంటారు? అవును. థింక్ విలో యమలోక కార్మిక సంఘం నిరంకుశత్వం, యమధర్మరాజు జిందాబాద్, యమధర్మరాజు యమధర్మరాజు. వెరీ గుడ్ వెరీ గుడ్. యముండా సార్, మీకు అభ్యంతరం లేకపోతే నాకు చిన్న మనవి సార్. ఏమది? యమలోకపు గేట్లు తీసే వరకు మా పాపల కేసులన్నీ పెండింగ్ లో ఉంచుతారు కదా సార్? అవును. నేను మాత్రం ఇక్కడుండి ఏం చేస్తాను సార్? నన్ను పెరవుల మీద విడుదల చేస్తే భూలోకానికి వెళ్ళొస్తాను సార్. అక్కడ కాస్త చిన్న చిన్న పనులున్నాయి, చూసుకొస్తాను సార్. మీకేమాత్రం అనుమానం కలేదు సార్, మీరు వచ్చేసరికి వస్తాను. లేకపోతే నా పిలకబడి గిరుచుకురండి. ఇదిగో నా విసిటింగ్ కార్డు, నా అడ్రస్ తీసుకోండి సార్. సరే, అటులోనే వెళ్ళిరమ్ము, మళ్ళీ మేము తిరిగి వచ్చిన తర్వాత పిలిపిస్తాం. మీ మీద ఒట్టు. థ్యాంక్ యూ సార్, బాయ్ బాయ్. చేయో కామ్రేడ్స్, వస్తాను. మూయండి ద్వారాలు, మూయండి చేయండి తాళాలు, తగిలించండి బోర్డులు. అమ్మో సచిన లేచాడు, అమ్మో దెయ్యం, అమ్మమ్మ దెయ్యం. నేను దెయ్యాన్ని కాదురా, నేను బతికే ఉన్నానరా. నువ్వు చచ్చిపోయాడరా? అవును చచ్చానరా. తీరా పైకి పోయేసరికి యమలోకం గేట్లు మూసేస్తారు, పాపులకు ప్రవేశం లేదు, తిరిగి పో అన్నారు. వచ్చేస్తారు. అలాగా ఎక్కడ అన్యాయం అండి ఇన్స్పెక్టర్ గారు? చివరికి మీరు కూడా నన్ను డౌట్ చేసేస్తున్నారు. నేను డౌట్ చేయడం ఏమండి? వాళ్ళు మీ మీద రిపోర్ట్ ఇచ్చారు. ఇవ్వనివ్వండి, పురుగులు పడిపోతారు.
ఊళ్ళో ఉన్న తగాదాలను బట్టి వాళ్ళు అలా డౌట్ పడి ఉండొచ్చేమో గాని ఇన్స్పెక్టర్ గారు సత్యం నా పెద్దలాటోడు. అసలు సమస్యల్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలి అనే ఫిలాసఫీ ఉండి నేను అదీగాక సత్య ప్రమాణకంగా నా మైండ్ లో ఉన్నది మీకు చెప్పేస్తున్నాను. ఆడికి నా కూతుర్నిచ్చి చేసి ఇల్లరకం తెచ్చుకోవాలని ఎంతో అనుకున్నాను. ఇలా జరిగిపోయింది. అప్పటి నుంచి నో ఫుడ్, నో వాటర్, నో స్లీప్. ఏరా మరేనండి ఫోను. హలో, అవును, పోలీస్ డాక్స్ కావాలన్నాను. ఎప్పుడు? సాయంకాలానికి వచ్చేస్తున్నాయా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రుద్రయ్య గారు, పోలీస్ డాక్స్ వచ్చేస్తున్నాయి. రేపు సాయంత్రానికి అసలు విషయం బయటపడిపోతుంది. అమ్మా ఎంత చల్లటి మాట చెప్పారు ఇన్స్పెక్టర్ గారు. ఇక మాకే దిగులు లేదు. ఒరే పోలీస్ కుక్కలు వచ్చేస్తున్నాయి, వెళ్దాం పద. వీళ్ళు వస్తా ఉండి. అయ్యాడు ఏంటి ఎలా ఉన్నారు? ఎలా ఉండమంటావురా, పీకల మీదకి వచ్చింది. ఆవేళ శాస్త్రి గారు శవాన్ని మాయం చేసేదాకా ఓపిక పడితే పోయేదా? పాటేద్దాం పాటేద్దామని నా ప్రాణం తీశాం. మీరే కదండి పాటేద్దామన్నారు. ఎవరంటే ఏం లే, పోలీస్ కుక్కలు వచ్చేస్తున్నాయి. అయ్యా ఆ శవాన్ని బయటికి తీసి ఏం చేస్తావు? అయ్యా ఎవరు వచ్చినట్టున్నారు చూడు. ఎవరు? అయ్యా విజయ్ గారు సమరేనా అండి? నేనే. నువ్వెవరు? పేరు సుందరం, ఊరు నాగాయపాలెం. సీతమ్మ గారు లేరు, మీ దూరపు చుట్టం ఆవిడ గారి కొడుకుని. అలాగా ఎల్రా. నీ పేరు సుందరం అండి. ఓ సీతమ్మ కొడుకువా? అవునండి. మీ అమ్మ చచ్చిపోయినట్టుంది కదూ? అవునండి చచ్చిపోయిందండి. మా అమ్మని ఎవరో చంపేశారండి. అప్పుడు నేను చిన్న పిల్లవాడినండి. భయపడి అలా 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 అడవుల్లోకి పారిపోయారండి. ఆ తర్వాత పెరిగి పెరిగి ఇంత వాళ్ళయ్యానండి. సరే నీ పేరు సుందరమా? అవునండి. సత్యం కాదు? కాదండి. వాడెవడండి? వాడెవడైతే నీకెందుకు? నువ్వు సత్యం కాదు కదా. కానట్ట. ఇప్పుడు నువ్వెందుకు వచ్చావు? పెద్దలు ఏదైనా పనిపిస్తారేమోనని. ఏం పని చేయగలవు? మీరు చెప్పింది ఏదైనా చేస్తానండి. డొక్క శుద్ధుందండి, లెక్కలు కడతానండి, వడ్డీలు వేస్తానండి, పొలం పని కూడా దిట్టంగా చేస్తానండి, వంట కూడా చేసి పెడతానండి. ఏమైనా నువ్వు మా సీతమ్మ కొడుకువి, తప్పుతుందా? ఓ పని చెయ్యి, మన ఇంటి ఎదురుగా ఇల్లు లేదు, అదేనండి, చిన్నగా నువ్వు అక్కడికి పెట్టుతో సహా వెళ్ళిపో. అక్కడ ఒక ముసలమ్మ ఉంటుంది శాంతమ్మని, నిన్ను చూడగానే ఆ భార్య సత్యం అని కౌగిలించుకుంటుంది. నువ్వు కూడా అమ్మా అని కౌగిలించేసుకో అంతే. అమ్మా అని ఓ కౌగిలింత అంతే. చూడు ఇక నుంచి నీ పేరు సుందరం కాదు, సత్యం. అయ్యో అసత్యం. సత్యమే నాయన సత్యం. ఆ ముసలావిడ ఏమన్నా డీటెయిల్స్ అడిగిందనుకో, మా ప్రయాణంలో మా చెడ్డ టైర్ అయిపోయి నీకు మాట్లాడదలుచుకోలేదని ముసుకెట్టుకు పడుకో. ఏం మాట్లాడుకో, మన తోట బంగళాకి రాత్రికి వచ్చేసే, అక్కడ మిగతా విషయాలన్నీ నీకు చెప్పి ట్రైనింగ్ ఇస్తాను. వెళ్ళిపో. ఏమోనండి, చూసి చూసి నన్ను గోతులో దింపుతున్నాడు మమ్మల్ని. ఎంత మాట్లాడుతున్నావు అబ్బాయి, అదేమీ లేదు, నా మాట విను. ఇదిగో అడ్వాన్స్, నువ్వు ఇమీడియట్ గా అక్కడికి వెళ్ళిపో. నీ పేరు సత్యం, నువ్వు అక్కడే ఉంటావు, నేను జీతం ఇస్తుంటాను, వెళ్ళిపో. ఏమోనండి, పాపం అంతా మీదేనండి. అరే నాదే, వెళ్ళిపో. నమస్కారం అశోభం. అమ్మ సీతమ్మ కొడక, సమయానికి వచ్చి రక్షించు. బాధపడకత్తా, బిడ్డ ఏమైపోయాడు? పుట్టినప్పటి నుంచి ఒక్క రోజన్నా నేను వదిలిపెట్టండి లేదు. 4 రోజులైపోయింది, నా బిడ్డ ఏమైపోయాడు? ఎట్ట ఉండాడు అమ్మా? అమ్మా అమ్మా పాపడు, ఏమైపోయావురా అయ్యా? ఈ వయసులో నన్ను ఎందుకు అయ్యట బాధ పెడతా? అవునరా, నువ్వు హైదరాబాద్ వస్తానన్నావు కదరా. హైదరాబాద్ గానే బయలుదేరాను రా. తీరా స్టేషన్కి వెళ్ళా గుర్తొచ్చింది, అర్జెంట్ పనుండి వైజాగ్ వెళ్ళారు. పుత్ర ముక్కు రాయకూడదంటరా, నేను ఎంత కంగారు పడ్డాను. నువ్వు కనపడలేదు, పోలీస్ రిపోర్ట్ కూడా ఇచ్చావురా.
ఏమిటి పోలీస్ రిపోర్టా? ఏడిసినట్టుంది అమ్మా. నాకు ఆకలి వస్తుంది, అన్నం పెట్టా, తర్వాత విషయాలు ఏం చెప్తాను. రే మీరు సపోర్టింగ్ పదంట్రా. చిత్రగుప్త, ఎంతటకు మన పయనము? భూలోకమునకు. అందులోనూ మీరంటే భయభక్తులున్న భారతదేశమునకు. అందులోనూ ఆంధ్రదేశమైనతో మీకు సన్మాన సత్కారం అవసరముగా లభించును. అటులనే మన వైపు ఎవరూ చూచుటలేదు, మనలను ఎవరూ పట్టించుకునటలేదు. అవును, ఏమి మానవులకి అహంకారం? ఆహా, అర్థమైంది. మనం వాళ్ళకి కనబడటలేదు, మనం దేవతలం కదా. ఓహో, అవునవును. అటులైనతో మనం వచ్చి ఏమి ప్రయోజనము? యమధర్మరాజా, యమలోకాధిపతి, ఏమిటి వైపరీత్యము? క్షమించండి బ్రహ్మదేవ, అతి పురాతనమైన మన ధర్మశాస్త్రము లోపభూయిష్టమని నాకు తోచినది. దానిని అనుసరించి ఈ కాలపు పాపులను శిక్షించుట అధర్మమని అనిపించినది. దానిలో కొన్ని సవరణలు చేయుట అవసరమని భావించి నేటి మానవుల స్థితిగతులను, కష్టనిష్టరములను స్వయముగా పరిశీలించవలనని భూలోకమును కేటాయించితిని. మంచిది, కానీ వారి స్థితిగతులను పరిశీలించుటకు మీరు కూడా మానవులుగానే వారితో మసలవలను, దైవత్వమును కొంతకాలం విడనాడవలను. అదే మా కోరిక. మానవులలో ఒకనిగా కలిసిపోవాలననే మా ఉద్దేశం. తథాస్తు. అయ్యో అబ్బా అబ్బా, నడువు ఎదురుంది. బ్రహ్మ తథాస్తు అన్నాడు, అది వరమా శాపమా? పైననేమి, మనము మానవులమైనట్లేనా? అయినట్టే లేనిచో నడుములెట్లు విరుగురు. ఎవరయ్యా మీరు? పర్మిషన్ లేకుండా షూటింగ్ పెట్టారు. ట్రాఫిక్ ఎంత ఆగిపోయింది, వెళ్ళనాయా? ఎముండా లేదు, కిముండా లేదు, పక్కెవరయ్యా? చిత్రగుప్త, జాగ్రత్త జాగ్రత్త. ఏవి మానవులు మనలను సంహరించదు రాయని. ఏముందాయా? ఏమి నీ అహంకారం? మా లోకం రమ్ము, నిన్ను ఖర్చురా చెంత రాశా చెప్పవయా? మరీ సుచిత్రా, రంబా ఊర్వశి మేనగలవలే ఈ భూలోకపు అప్సరసలు. అడ్డులన, దీనిని మన లోకమునకు రప్పించవలను. అడ్డులనే పిలిపించడం. చిత్రగుప్త, ఏమది? అబ్బా, ఏమిది కడుపులో ఒక మాదిరిగా ఉన్నది? నాకు రెండు మాదిరిలుగానున్నది. అబ్బా, నీరసముగా ఉన్నది ఇక నే చాలా చాలా. అర్థమైందండి, మానవులకున్న పెద్ద దెబ్బే ఇది. ఈ మంట చల్లార్చుకోవడానికే వాళ్ళు అనేక అబద్ధాలు ఆడతారు, మోసాలు చేస్తారు. ఏమది? దీనిని ఆకలి అంటారు. అదే వాళ్ళకున్నది, మనకు లేని. మరి ఇప్పుడు ఏమి చేయుట? ఆకలికి విరుగుడు అన్నము తినుటే. అదిగో భోజనము తయారట, అన్నసత్రం. రండి, ఈ ఆకలి రోగం కుదిర్చిద్దాం. ఏమిటయ్యా అది? వంకాయ కూర. ఎవరిది సార్ షూటింగ్? ఏముందా తెలుస్తానండి రేవయ్యా, ఏ పిక్చర్ లో ఈ వేషం అని. అమ్మా, ఏమది రాయ్? ఏమయ్యా, అన్నంలో కూడా రాళ్ళు కలుపుతుంటది. రాళ్ళు కలపక రత్నాలు అవుతారా? తిందిరా చలికాలం, పాపము పండినది. జన్మసత్రములు ఈ స్థితికి దిగజారినవి. కానిమ్ము కానిమ్ము.
అన్నదాత సుఖి భవ. ఆగండి, ఏంటి తీవించి చెక్కేస్తున్నారా? ఏం చేయమంటావయ్యా? డబ్బులు. ఎందుకు? ఎందుకా? తిన్న తిండికి. ఇదేమన్యాయమయ్యా? సత్రంలో అన్నం పెట్టి డబ్బులు అడుగుతుంటివా? పాపం పెరిగిపోయినది. రాణి నేను పట్టుకుంటా. ఇది ధర్మసత్రవా? మరి ఇది హోటల్, మరి అందులో డబ్బులు ఇస్తావా? పోలీసులు పిలవటవా? ఏముందా అయ్యా? తొందర పడకండి, ఇందులో ఏదో మతలబు ఉన్నది. ఏమిటయ్యా మరీ దబాయించుతుంటివి? నీకు కావలసినవి డబ్బులే కదా. అవును, నీ కురవారిని మాతో పంపము, డబ్బులు ఇచ్చి పంపేదాము. అయ్యా ఆ గద ఇలా ఇవ్వండి. ఎందులకు ఇవ్వండి? అరే సూరిగా, పది రూపాయలు ఇస్తారు పడారా? ఆయే ఆయే అతహం అప్పు కావాలి. అందుకే కదా సార్ నేను అన్ని పెట్టింది. నాకడికి ఎంత ఇచ్చారు? ఇదిగో కదా, ఇత్తడి నగరకి అప్పులు ఇచ్చేది ఇక్కడ కాదండి. ఏమిటి ఇత్తడి నగర? ఎవరన్నారయ్యా ఇత్తడి అని? కావాలంటే పనిచి చేసుకోండి. అసలైన మిలిం బంగారం. వజ్రాలు, వైడూర్యాలు, దీన్ని వెలకట్టడం మన తరం కాదు. అలాగా అయితే పద. అచ్చా ఎంత కావాలి? ముందు పది రూపాయలు ఇవ్వడం మొహం కూడా ఎంత. ఇంతకీ తమరికి అప్పు ఎంత కావాలి? ఎంత ఇవ్వగలం? పదివేలు. ఆగండి సార్, తమరు పదిసార్లు రావాలి, మేము పదిసార్లు అప్పులు ఇవ్వాలి. తమరికి ఇంత కోపం పడితే ఎలాగండి? లేకపోతే ఏమిటయ్యా? పదివేలు ఇస్తావా? పదివేలు లాల్చందు 75,000 ఇస్తానని కానీ నిరాకరించి ఇతరకు వచ్చింది. 100,000 రూపాయలు ఇవ్వగలవు? అలాగే సార్, తమరు కూర్చోండి కూర్చోండి. చిత్రగుప్త, ఈ తర్పులు ఎందులకు? బాబుగా కలుపుకునే అవతల పారవేయటం. ఓహో అసలునా? ఆహా, పానీయము చాలా రుచికరముగా ఉన్నది. చాలా శుభ్రముగానుంది. అయ్యా ఇదిగో 1,00,000 రూపాయలు లెక్క రాసుకోండి. అక్కర్లేదు, మీ అందు నమ్మకమే. చిత్రగుప్త ఇక్కడమ్మ పోదాం. చిత్రగుప్త, గద పోయినప్పటి నుంచి ఏమి తోచుటలేదు. బాధపడకండి ప్రభు, రేపే ఒక పొన్ను కనుక్కొని పెట్టదు. అమ్మయ్యా, అవి అటు నిష్క్రమించినవి. ప్రభు, మన వేషములు చూసి మానవులు నవ్వుటే కాక కుక్కలు కూడా తరుగుతున్నవి. మరి ఏమి చేయవలేను? రేపే మన వేషములు మార్చవలను. అటులని సూచిత్రా, ఈ వాహనం ఎంత చక్కదో ఓపింటా వింపాల. ఆ దున్నపోతి మీద ఎంతకాలం తిరుగుతారు? ఇటువంటిది ఒకటి కొనివేయండి. అటులని వెంటనే కొనేదాం. వీరికి రూమ్ నెంబర్ 502. Huh?
చాలా ముందుగా రాయితుంది. సంతము చేసుకున్నతో మంచిది. బావా, ఈ నాలుగు రోజుల నుంచి నువ్వేమయ్యావో అని ఒకటే దిగులు. పైగా నిన్ను గురించి ఏవేవో భయంకరమైన పుకార్లు విన్నాను. నువ్వు తిరిగొచ్చావని తెలియగాని నాకు ప్రాణాలు లేచొచ్చాయి. సాయంత్రం మీ తోటకొస్తాను, నువ్వు తప్పక రావాలి. వస్తావు కదూ? ఇదిగో నాకు చక్కెర గింతలు పెట్టావంటే నీకు ముక్కులు గింతలు పెడతాను. జాగ్రత్త. ముక్కులు గింతలా? ముక్కులు గింతలే నీకు తెలీదు? చూపిస్తా ఉండు. చిలక కొట్టుడు కొడితే చిన్నదాన, పలక మారిపోతావే పడుచుదాన. చిలక కొట్టుడు కొడితే చిన్నదాన, పలక మారిపోతావే పడుచుదాన. రాటు తేలిపోయావో నీటుగాడ, రాటు తేలిపోయావో నీటుగాడ. నాటు సరసం చాలు కోటుగాడ. చిలక కొట్టుడు కొడితే చిన్నదాన, పలక మారిపోతావే పడుచుదాన. ఆకలేసి మంచకాడ తొగిలిస్తే అబ్బా నీ సోపు మాడ అబ్బో పోయబ్బో అదబ్బా పండంకి దాన అమ్ము పొలమ్ము అద్దబ్బాల నునుపు చూడవేడెక్కిడికి అంటుందిలే. అల్లి బిల్లి తీగలల్లే అల్లుకుంటే గల్లు మంటే, అల్లి బిల్లి తీగలల్లే అల్లుకుంటే గల్లు మంటే. ఊరింపల మేర కాడ అయ్యో పొరయ్యో ఊరింత కళ్ళలోన అమ్ము పొలము చిల్లక కొట్టుడు కొడితే చిన్నదాన, పలక మారిపోతావే పడుచుదాన. రాటు తేలిపోయావో నీటుగాడ, నీ నాటు సరసం చాలులే కోటుగాడ. అమ్మమ్మో విరబూసింద నిందింద పులంది పువ్వులెట్టుకో. చిలక కొట్టుడు తొడితే చిన్నదాన, పలక మారిపోతావే పడుతుదాన. రాటు తేలిపోయావో నీటుగాడ, నీ నాటు కరకం చాలులే కోటుగాడ. పోతున్నావు, ఇచ్చిన పవర్స్ అన్ని దుర్వినియోగపరిచేస్తున్నావు. నేనా? ఏం చేశాను? ఇంతకన్నా ఏం చేయాలి? నా కూతుర్ని వాటేసుకుని కింద మీద పడేసి అల్లరి చిల్లర డూయెట్లు పాడతావా? నన్ను ఏం చేయమంటారండి? నెమ్మది నెమ్మది. మీ అమ్మాయి నన్ను వాటేసుకుని కింద వేసుకుని పైన వేసుకుని. సరే,
నువ్వు ఫలానా అని తెలియక ఇదయ్యిందే అనుకో. నేను తెలిసే ఇదయ్యాననుకో. ఇదిగో చూడండి, ఆఫ్టర్ ఆల్ ఒక ఆడపిల్ల ఎగబడుతూ ఉంటే ఏమీ చేతగాని వాళ్ళగా చూస్తూ ఉరుకుంటే నా పరిమయం కావాలి. నేను మగాణ్ణి, మీ అమ్మాయికి చులకనైపోను. అందుకని పెళ్లిగారి పిల్లలతో డ్యూయెట్లు పాడేస్తావా? అయితే పెళ్లి ఆడపిల్లతో డ్యూయెట్లు పాడమంటావా? దాని మగుడు కూడా చెప్పెట్టి కొడతాడు. అయినా నాకెందుకు, మానేమంటే మానేస్తాను, మీ అమ్మాయితో చెప్పేస్తాను. ఏమని? నేను సత్యాన్ని గాను సుందరం గాని అని. అదే ఇదిగా మాట్లాడేది ఏమిటా? మరేను ఈ అబద్దాలు అడలేక ప్రాణం మీదకి వస్తుంటే నన్ను పోలీసులకు పిలిపించి వాళ్ళు అర్థమైన ప్రశ్నలు అడుగుతున్నారు. ఏదో రామశాస్త్రి శ్మశానం గొయ్యి శవం అడిగారా? ఏం చెప్పాం? ఏం చెప్పాలో తెలియక సత్యనంత పనైంది. ఇటు ఆలోచనలతో అటు పోలీసులతో అబద్దం అడలేక ప్రాణం మీదకి వచ్చింది. బాబాబు నీ పారుద్యోగం నాకు, నేను ఇదేం చేసిపోతాను. తొందర మంచి పోయాను, నిలబడి అలాగా. ఇదిగా అప్పుడప్పుడు సమస్యలు వస్తుంటాయి, వాటిని శాంతియుతంగా పరిష్కరించుకోవాలి, అది మన ఫిలాసఫీ. అన్నట్టు అసలు నేను పిలిపించిన విషయం ఏం మర్చిపోయినాయా? ఇదిగో ఫోన్స్. ఏమిటది? డబ్బు. ఎందుకు డబ్బు? ఎందుకు అర్థమేమిటా? ఎప్పించి తండ్రి. లంచమా? తప్పు తప్పు. జీతమా? ఎంత మాత్రం కాదు నాయనా, నువ్వు పడుతున్న శ్రమకు పారితోషకం. నువ్వు చేస్తున్న పనికి పరమ అసహ్యం, నువ్వే ఉంచుకో. ఓరి మానవ, ఏమి జన్మ సుకృతం రాని ఇది? ఇది ఏమి సుఖాసనమా? ఇది ఏమి? ఓహో, మానవులు జలక్రియలు రహస్య మందిరమా? ఇది ఏమి చాక్లెటా? ఓహో, మానవులు జలక్రీడలాడుతూ చాటాడు తిందు కాబోలును. ఏమిటి చిత్తగుప్తా? జలక్రీడా వేషం. ఏమిటి? నీవు కూడా? మీరు అలా చూస్తూ ఉండండి, నేను క్రీడించదా. ఏమండి నీళ్ళు తాగాడు? జలము తాగినాడా? మీరు తప్పుకున్నాడు. అబ్బు, ఇక్కడ ఒక్క సీటు కూడా ఖాళీ లేదు, మరొక చోటకి పోదు. అయితే అండి కూర్చోండి. ఏమిటి మీకు? ఓ, ఐస్ క్రీమ్. ఇది ఆనండి. అయ్యో, గడ్డకి ఇవ్వండి, పనులకు చేతులు పెట్టేవయ్యా. సందేహించండి ప్రభు, ఈ మానవ లోకం మజా.
ఏ బేరా ఆ సమయం తెచ్చేవా పాడించేద్దాం మంచి పిల్లని చూసుకో
ఏరే పిల్లెందుకు మామా, నీ పిల్లందుగా. నువ్వు మరీ ఓవర్ స్పీడ్ లో వెళ్ళిపోతున్నావు, సడన్ బ్రేక్ వేయలేక కాదు యాక్సిడెంట్ అయిపోతావు యదవా. ఈ రుద్రయ్య అంటే ఏదో అల్లా తప్ప అనుకుంటున్నానండి. మా అమ్మ నాన్నకి ఏరే పని లేకదాట్లేదు నాకు ఈ పేరు. నేను నిజంగా రుద్రుణ్ణే. నేను ఆ శివుడు అనుషిని పుట్టినోండ్రా, ఆడు గరళం తాగాడు, నేను ఇస్కీ తాగుతాను, అంతే తేడా. నీ నెత్తి మీద కాలు పెట్టి ప్రళయతాండవం చేసి నిన్ను పాతాళంలో తొక్కిగాను. నేను ఎదవనే నిన్న తత్తిగాడు పోసుకోయట్లేదు. దానికి ఓ పిలాసఫీ ఉంది, మాట మాట్లాడితే చెప్పేస్తాం చెప్పేస్తాన్ని బెదిరిస్తున్నా, చెప్పేస్తే ఏటవుతేటి. పోయేది నా తలకాయ కాదు నీ తలకాయే. నీ పొజిషన్ ఏటో నీకు అర్థం కాక ఓ ఎగిరెగిరెగిరి పడిపోతున్నావు ఎంగిలిస్తున్నట్లాగా. నువ్వే ఆ తత్తిగాని చంపి ఆ పోస్టులోకి వచ్చావని పోలీసులు విప్పొత్తికి పోకం వహించగలం. అసలు నేదలుచుకుంటే మరి అర్థం లేదు. అంత పని చేయకండి, ఎవరికి చెప్పకుండా నా దారి నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళిపోతావు? అన్ని పక్కల బోల్ట్లు బిగించేసి బంధించేసే మరి కథలు. ఇప్పుడు నీ ప్రాణాలు నా పాకెట్ లో ఉన్నాయి, నువ్వు అంత పడి ఉండవలసిందే. నువ్వనుకున్నంత ఎదవన కాను నేను, చక్రం దిప్పేయగలను. కావాలంటే రేపు ఈ పాటికి మినిస్టర్ని అయిపోగలను. నా కెపాసిటీ నీకు అర్థం కావడం లేదు యాదవా. ఏమిటో ఇన్స్పెక్టర్ గారు, సత్యం గారు అర్జెంట్ గా పిలుచుకున్నానండి. ఏమిటో సత్యంతో పని? మా వాడు తిరిగి వచ్చేశాడు, రిపోర్ట్ ఉపసంహారం చేసేసుకున్నాడు, మేము రాజీ పడిపోయాం. అవును మామ. ఏమోనండి, పోలీస్ కమిషనర్ గారు ఇన్స్పెక్టర్ గారికి ట్రాన్స్ఫోన్ చేశారండి, సత్యం గారిని అర్జెంట్ గా పిలుచుకున్నామన్నారండి. ఏమో ఎందుకో వెళ్ళి మాట్లాడి వస్తాను. రాదు, నువ్వెలవా, మా సత్యం తర్వాత వస్తాడు. లేదండి, వెంట పెట్టుకోమన్నారండి. బాగున్నాయా? పోలీసు వారు చూడడానికి వెళ్ళేటప్పుడు కాదు వచ్చేసట మాట్లాడుకోవద్దేంటి? కాసేపు అడుగుమే కూర్చో. తొందరగా రండి. సుందరం బాబు, ఇవి చేతులు కావు. మరేమిటి కాళ్ళు? ఆ పోలీసు వారు కేసు ఎత్తేశారనుకున్నాం, కానీ కమిషనర్ దాకా వెళ్తుందంటే మళ్ళీ తిరగదోరుతున్నారన్నమాట. ఇప్పుడు నా ప్రాణాలు నీ పాకెట్ లో ఉన్నాయి. ఏమిటి రుద్రయ్యారు, జావగారినట్టు జారిపోతారేమిటి? ప్రళయతాండవం చేస్తారన్నారు, పాతాళానికి తొక్కేస్తారన్నారు, చక్రం తిప్పేస్తారన్నారు, మినిస్టర్ అయిపోతా అన్నారు. ఎదవని ఎదవాగు రాగారు, ఏదో ఎమోషన్ లో వాగేశాను ఎదవ డైలాగులు కొట్టి ఎదవన్నారు. నేను మర్చిపో పోనీ. అసలు సత్యం ఏమైనట్టు? ఆ వివరాలన్నీ నీకు నేను తర్వాత చెప్తాను, ముందు నన్ను గండం నుంచి గట్టి ఎక్కిస్తాను. కొట్టేస్తాను నీ కూతుర్ని, నాకు ఇచ్చేస్తానని నువ్వు ఒట్టి. ఆ సమస్యని తర్వాత మనం శాంతియుతంగా పరిష్కారం చేసుకుందాం, ముందు నా కొట్టి. ఒట్టేయటానికి అభ్యంతరం లేదు, కానీ వాళ్ళు నన్ను శాంతియుతంగానే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి అశాంతియుతంగా వీపు వాచేటాడు. తంతే ఎన్ని తన్నారో జాగ్రత్తగా లెక్క పెట్టుకుని వచ్చి రెట్టింపు తండ్రులు అందాను. అంతేగాని వాళ్ళకి నిజం మాత్రం చేపలు సుందరం బాబు. ఇవేమిటి కాళ్ళు? సరే సార్. హలో సత్యం, రారా. ఏమిటండి హరాడుగా పిలిపించారు? మీ వాళ్ళు ఎవరో బ్రోకర్ క్లాస్ వచ్చిపోతున్నారా? మావట్ బ్రోకర్ క్లాస్ ఉందా? అవును, రాత్రి హోటల్ మీద రైడ్ చేస్తే అందులో దొరికారు. ఐసీ జామీ తెచ్చుకోబట్టి నీ పేరు చెప్పారు. అది కూడా రాకపోతే ఉన్నారు. అవతారాలు ఏమిటి? మీరు ఆ జీవిలో పడ్డారు. బుద్ధి తక్కువై భూలోకములకు వచ్చినందులకు తగిన సాధ్యం జరిగినది. బ్రదర్, మమ్మల్ని బయట పడేసి మా పరువు కాపాడండి బ్రదర్. ఆయన్ని విడుదల చేస్తామంటున్నారు, కానీ మీ మీద మాత్రం వాళ్ళ గట్టి అనుమానం ఉంది. శివశివ, నేను ఏ పాపం ఎరుగునే? ఆ పిల్ల వచ్చి నా పక్కన పడుకున్నట్టే నాకు తెలియదే. ఒక ఆడది వచ్చి మీకు తెలియకుండానే మీ పక్కన పడుకున్నది అంటారు. ఒట్టు మీ మీద ఒట్టు. నాకు తెలుసులేవయ్యా, మర్యాదగా చెప్పు, ఆ పిల్ల ఎవరు? పిల్ల పోనీ, పిల్ల తల్లి. అయ్యో, నాకేం తెలియదు అంటే పిల్ల తల్లి అంటారేమిటండి? ఇదిగో ఇప్పుడైనా నిజం చెప్పు. ఏమిటి? మీరు కూడా నన్ను ఇదిగో నిజం చెప్పకపోతే వాళ్ళు మిమ్మల్ని జైల్లో నుంచి వదిలిపెట్టము అంటున్నారు. అయ్యో శివశివ, పిల్ల పరువు నాకెక్కడ పట్టేస్తుందండి? అసలు పంటి బాబు నేను ఏడుస్తుంటాను. పంటి బాధ ఏమిటి? ఏం చెప్పమంటావయ్యా బాబు? గడ్డం చేయించుకున్నాం కదా అని ఒక షాపుకి వెళ్ళాను, వారు పన్ను ఒకటి చేతిలో పెట్టాను, వారి అడ్రస్ నోట్ చేసుకున్నాను. వారు నరకభోగానికి రాకపోతారా? వారు అంతా నేను కనుక్కోకపోతారా? ఐ విల్ సీ హిజ్ హెండ్. ఓహో, అటులైనా మేము నిద్రించిన తదుపరి నీవు బయటికి వెళ్తావన్నమాట. బా, అందుకు కాదు నేను వెళ్ళింది, నా మాట రమ్మండి. ఇదక్కడ భూలోకం నాయన. బాబు, మీకు దండం పెట్టడం, ఎలాగైనా మమ్మల్ని బయట పడేయించండి. సరే, ఇటువంటి తప్పుడు పనులు మళ్ళీ ఎప్పుడు చేయవు కదా. అయ్యా, నేను ఏ పాపం ఎరగమంటుంటే. ఎరవకు, ఉండు ఇప్పుడు.
ఐఎమ్ వెరీ సారీ. ఇందులో ఏదో పొరపాటు జరిగింది. పాపం వాళ్ళ లాంటి వాళ్ళు కాదు, వాళ్ళకి నేను జామీన్ ఇస్తాను. విడుదల చేయండి. అవాయి అంటే సార్ కాన్స్టేబుల్ వాళ్ళు విడుదల చేయండి. ఇక్కడ కూడా సున్నాయండి సార్, వినలేక కష్టమని తీసేయండి. వస్తాం సార్. అయ్యా సిద్ధం చేయండి. అది సరే సార్, ఇంతకీ మీరు ఈ భూలోకానికి ఎప్పుడు వేయించేశారు, ఏమిటి కథ? అబ్బా అంతా తర్వాత చెబుదాం, ముందు హోటల్కి వెళ్ళి సామాన్ తీసుకుని నరక. వీళ్ళు కూతి వీళ్ళతో పాటు నన్ను కూడా నరకలోకానికి లాక్కుపోతారే. సార్ మా లోకానికి ఎలాగో వచ్చారు, మా జీవిత పరిస్థితులు అన్ని పరిశీలించి. పరిశీలించుటకే వచ్చింది, కానీ భూలోకంలోని బాధలు మేము భరింపతాం. మీ నరకలోకం కంటే అన్యాయంగా ఉందా? అయ్యో దీనికంటే మా నరకలోకం వెయ్యనట్టు మేలు. మీరేం బాధపడకండి, ఇక మీ పక్క నేనుంటానుగా, మీకు అన్ని తిప్పి నేను చూపిస్తాను. 4 డేస్, 4 రోజులు మాత్రం ఉండండి సరేనా? సరే దయచేయండి. చుట్టాలా ఎంతమంది? ఇద్దరండి. ఆడోళ్ళ మగోళ్ళ? ఇద్దరు మగాళ్ళనండి. సర్లే అవును, ఇంతకీ వెళ్ళిన పని ఏమైనట్టు? ఇది నేను సత్యాన్ని డబ్బా చేశానండి. అయితే ఫైల్ మూసేసినట్టేనా? చెప్పలేవండి, పోలీసులతో పని. అయితే టెంపరీగా బయటపడ్డాం అనమాట. కొంచెం చుట్టాలన్నా బయట తొంగున్నారు. పిలిపి వెళ్ళమంటారా? రండి. కొత్త కన్స్ట్రక్షన్, మోడర్న్ బిల్డింగ్. ఏమి అజాగ్రత్త, పెట్టికి తాళం వేయటం మరచితివా? తాళం వేసితివి, గొళ్ళు మరచితివి. అది ముందు మందు వేసితివి, తర్వాత మైకములో తాళం వేసితివి. ఇవన్నీ బంగారమే. ఏముండా యా ముండా, ఆయన వీధి నాటకాల్లో యముడి వేషాలు వేస్తాడు, కోపం వస్తే అలాగే అరుస్తాడు. మరేమి కంగారు పడకండి. అలాగే అవ్వా, వాట్ 69 బాటిలు, బాల్ పాయింట్ పెన్స్, కత్తులు, కఠారులు, ఐస్ క్రీమ్ కప్పులు, అన్ని దుంపదిగా హోటల్ ఎక్కడ కొట్టుకొచ్చావా? ఇవి మనకి అక్కడ దొరకవు కదా అని బాగున్నాయని తెచ్చాను. సరే సరే సరే, వీరిని మీకు పరిచయం చేయలేదు. వీరు రుద్రయ్య గారు, వీరు ఎం ధర్మరాజు, ఈయన సేచ్ గుప్తా. మీ సంగీతం వాళ్ళకి పూర్తిగా చెప్పేశాను. మరి వీళ్ళకి బస్సక్కడ ఏర్పాటు చేద్దాం. ఎక్కడో ఏంటి, మన ఇంట్లోనే వాళ్ళ సంగతి కళ్ళారా చూశాక మరో తోట ఉండేస్తానండి. మన ఇంటి చుట్టాలు వచ్చారు చూసారా? చూడలా, అమ్మ చెప్పింది. ఎవరు వాళ్ళు? ఎవరా, వాళ్ళు మనకు కావాల్సిన వాళ్ళు. వాళ్ళతో చాలా పని ఉంది కాబట్టి నువ్వే స్వయంగా తిండి తిప్పలు మంచి చూడు అన్ని చూడాలి. ఆ పెద్ద మీ స్థలం ఏమన్నాడే ఆయన కొన్ని గట్టిగా కాబట్టి. బావు గారు పెద్దోడిని అనుభవమే చెప్తున్నాను, అసలే ఇది పల్లెటూరు, పైగా రోజులు కూడా ఏం బాగాలేదు. ఆయన చేత ఈ నగాన్ అట్లా తీసుకెళ్లి నా ఎనబీరు వాళ్ళు జాగ్రత్త పెడతాను. ఎవరైనా నిజంగా యముళ్ళగే ఉన్నాడు. నిజంగా ఎముడే నువ్వు సావిత్రి, నేను సత్యవంతుని, నా ప్రాణం తీసుకెళ్ళడానికి వచ్చాడు అనుకో, అప్పుడు నువ్వేం చేస్తా? ఏం చేయాలి? సరే బావగారు తాళమైనా గట్టిది వేయించారా? అయ్యా మా నగల గురించి మీకు ఎంతకంత ఆందోళన, వాటి గురించి మేము చూసుకుంటాం, మాకు భోజనాలు ఏర్పాటు చేయించండి. అలాగే అలాగే అమ్మాయి, ఎంత పని ఇస్తాను ముందు కదా. మా రాయి వాళ్ళు ఎవరు కాదమ్మా, మామయ్య గారు మా అమ్మాయి. నమస్కారం అండి. రామ్మా. ఏమి నీ పేరు? సావిత్రి. చాలా మంచి పేరు. మా అమ్మగారి పేరు చూడండి బావగారు, తమరు అదర్వైజ్ గా అనుకోకపోతే తమకు మగపిల్లలు ఉన్నారా? యముండా. అలాగే బావగారు మంచి ఆకల మూడు మీద ఉన్నట్టున్నారు. చూడండి బావగారు, నేను అర్జెంట్ గా బయటికి వెళ్లి బిజినెస్ చూసుకొచ్చేస్తాను, ఈలోగా తమరు భోజనాలు కానివ్వండి. అమ్మాయి ఏ లోటు రాకుండా చూసుకోవాలి. మీరేమీ మొహమాట పడొద్దు, ఇది మీ ఇల్లే అనుకోండి. అటులని వెళ్ళొస్తాను. వెళ్ళండి. సుబ్బమ్మా కోడలు తీసుకురా. వస్తున్నారమ్మ గారు.
మాంసాలు కావు. కాదంటే ఇదిగో మాంసం ముక్క రక్తము. అది మాంసం ముక్క కాదు సార్, మామిడికాయ ముక్క. అది రక్తం కాదు, నూనె కారం మిక్స్చర్. ఒక్కసారి తింటే వదిలిపెట్ట. ఇది ఆంధ్రుల అభిమాన అసలైన చిసలైన ఆవకాయ పచ్చడి. అటునా ఏమిటి నవ్వులాట? వేలకోణంగా ఉందా? వేలకోణంగా సార్, తింట కూడా ఒక ఆర్ట్. అలా తినకూడదు, కలిపి పెట్టాను. నెయ్యి వేసుకుని ఇలా కలుపుకుని తినాలి. ఇప్పుడు తినండి. అద్భుతం. ఇంకొకటి ఉంది, ఆంధ్ర అభిమాన శాఖ. ఏమది ఆంధ్ర మాత గోంగూర? ఓహో, ఆ మాతను కొంచెం వడ్డించు. వారికి కూడా వడ్డించు. అమృతం. అమృతమా? అమృతం దీని ముందు దిగదుడు. అప్పుడే ఏమైంది? ఇంకొకటి ఉంది, ఉలవ చారు. వాతలకి ఏం అడిపోతున్నది? ఇక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఏమిటి ఈ సత్రములు? క్రేపులు. అంటే? అంటే గ్యాస్. అంటే? అంటే పరిపూర్ణ మృష్టాన్న భోజనమునకు సంకేత శబ్దములు. బ్రేవ్ బ్రేవ్ మన క్రేపులు. ఓహో, వింతగానే ఉన్నది ఈ భోజనము. ఏ అమ్మా, పదార్థములన్నీ నీవే తయారు చేసేటివా? నేను చేశాను. నా సలహా, జన్మ జన్మలకి నీ భోజనము మర్చిపోలేనమ్మా. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు. ఆ తర్వాత కూడా అనండి సార్. పుత్రపౌత్రాభి ఉత్తిరస్తు. అస్తు అస్తు. బాబు, అయ్యన్నీ బంగారం నగలేనంటారా? ఉట్టి బంగారమా? మేలిమి ప్యూర్రా. అందులో రాళ్ళు, వజ్రాలు, వైడూర్యాలు అమ్మమ్మమ్మ చూస్తుంటే కళ్ళు తిరిగిపోయినాయి అనుకో. ఏ పాటి ఉంటుంది అటు ఇలా? అది వాల్యూ కట్టే మగోడు కూడా ఉన్నాడేంటి? అబ్బో అబ్బో అబ్బో, అసలు వాటిని తలుచుకుంటుంటే నిద్రట్టడం లేదు. నో ఫుడ్, నో వాటర్, నో స్లీప్, పిచ్చెత్తిపోతుందనుకో. చూస్తా చూస్తా వాటిని వదిలేయాలంటే మనసు ఒప్పకుండా ఉంది. ఎన్ని మాయ మాటలు చెప్పినాడు, పెట్టి వదిలితేనా? రాత్రిపూట తల కింద పెట్టుకు మరి నిద్రపోతున్నాడు. ఇంకో నాలుగు రోజులు టైం ఇచ్చినప్పుడు అవును, రేపో మాపో పోతామంటున్నారు. పోనీ, రామశాస్త్రిని పిలిపిస్తే మద్దరా. అమ్మో, నాకు ధైర్యం సాలడం లేదురా. ఆ సత్తిగాడి కేసే ఫైల్ ఇంకా క్లోజ్ అవ్వలేదు, మళ్ళీ ఈలోగా ఇంకో మాట రా. లేదురా, ఈ సమస్యను శాంతియుతంగానే పరిష్కారం చేద్దాం. తెలుసుకుందామని వచ్చాను. నేనే చేశాను. నీ చేయబడకపోతే దానికి ఆరుచేలాగా వచ్చింది. అయితే ఏమిటంటే అప్పుడు? అదే ఏమి లేదు, తెలుసుకుందామని వచ్చాను, తెలుసుకున్నాను, అనుమానం తీరిపోయింది. ఏం అనుకోనంటే ఇంకో సంగతి అవుదు. Thank you.
ఏముందా? నేను రుద్రయ్య బాబు గారు. రుద్రయ్యనే నగానట్రా ఇక్కడ పెట్టుకునే తలుపులు తీసు పడుకున్నారని చెప్పేసేసి నేను తలుపులు తెచ్చి పడుకుంటున్నా. అవును చూడండి, మా చిత్రగుప్తుడు అక్కడ. ఏమో చిత్రగుప్త, 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 తలుపు తెరిచి ఎంతటికి వెళ్ళి మాట్లాడలేమి చెప్పును. నేను మధ్యాహ్నం తిన్న ఉలవచారు, గోంగూర, ఆవకాయ వేడి చేసి మంచం మీద నిలవలేక అటు ఆరు బయటికి కారికి ఇదే. సరే, ఇక నేను తలుపు తాళం వేసి పండుకోను. చెప్తాను, మీరు వెళ్ళు. వస్తాను బావగారు, పెట్టి మాత్రం జాగ్రత్త సమాధులనే వెళ్తాను. సిన్సియర్గా ఎడవాలి. శ్రీవారు ముస్తాబవుతున్నారు, చిన్నవారు పెట్టి బేడా సర్దుకుంటున్నారు, ఇది ప్రయాణ సన్నాహమా? అవును, నేటితో మా మూడు రోజుల గడువు సరి, రేపు ఉదయం కోడి కుయ్యగానే మా ప్రయాణం. సార్, మా ఊళ్ళో కోళ్లు పొద్దు పొడిస్తేనే గాని కుయ్యవు సార్. వీలేదు, అటువైన కోడిని కుయించి ఉదయమే మా ప్రయాణము గావించడము. నీవు కూడా? నేనా? రావా? ఏమి ధిక్కారమా? అంత గెప్పచారమా? కానీ ఏమా సందేహము? సందేహం నన్ను గురించి కాదు స్వామి, ఆ ఆభరణ గురించి. ఎవరా బాల? ఇంకెవరున్నారు స్వామి? మన సావిత్రి. ఏమి జరిగినది? ఏమమ్మా, ఎందుకు ఎట్టు చూసింది? నిన్ను ఎవరైనా ఏమైనా అంటీరా? సందేహించకు చెప్పుమా స్వామి. ఏమి? పాపం ఆడపిల్ల కదూ, చెప్పడానికి సిగ్గుపడుతోంది. అయితే నువ్వు చెప్పు. మరేం లేదు స్వామి, ఈ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తోంది. అయితే ఏమంటారు ఆ వెధ? వెధవ కాదు స్వామి, వాడు కూడా యథాశక్తి ప్రేమిస్తూనే ఉన్నాడు. అయితే ఇంకేమి, పెళ్లి చేసుకునవచ్చును కదా? చేసుకునవచ్చును, కానీ ఈ అమ్మాయి తండ్రున్నారు చూశారు, వాడే ఒప్పుకోవటం లేదు. అయితే కష్టమే, తండ్రి ఇష్టానికి భిన్నంగా కూతురు పెళ్లి చేసుకోవడం ధర్మశాస్త్ర విరుద్ధం. ఏమిటి నీ అధర్మశాస్త్రం? నువ్వు నువ్వు ఇంకా దాని బట్టి ఎదడతానంటావు. సార్ సార్, మీరు చెప్పండి, ప్రేమించిన యువతి యువకులు పెళ్లి చేసుకోవడం న్యాయం అవునా కాదా? న్యాయం. ఓకే, ఇదిగో నోట్ చేసుకో, మనం వెళ్ళగానే శాస్త్రాన్ని సవరించాం. సవరించేదాకా ఎక్కడ సార్? ప్రాణం మీదకి వస్తేనో? ఏమంత ప్రాణం మీదకి వచ్చింది? నీ బంధించే ప్రాణం మీదకి రావాలి. ఆమె తండ్రి వేరే కొడుకుంచి పెళ్లి చేస్తానంటున్నాడు. అటువైనా ఇప్పుడు ఏమి చేయుట? ఆ న్యాయశాస్త్రం తర్వాత ఎమ్మెడ్ చేసుకోవచ్చు, ముందు ఇమ్మీడియట్ గా ఒక ఆర్డినెన్స్ పాస్ చేయండి. అలా చేయవచ్చు, కాన్స్టిట్యూషనల్ ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్ సార్. ఓహో, అటువైనా ఈ రాత్రికే వివాహం ఏర్పాటు చేయము, ఆ కురవాణి తీసుకుని రా. అట్లనే స్వామి. స్వామి, ఈ రాత్రికి వధూవరులు ఇరువురు రహస్యంగా దేవాలయంలోకి వస్తారు, మీ చేతులతో అక్షతలు వేసి ఆశీర్వదించండి. తర్వాత ఏడుపు కొట్టి ముఖం వేసావా, వాళ్ళ నాన్నకు తెలిసిన ఒక ఏడు పెడిచి నిద్రపుతా. వాడేమి చేయగలడు మేముండగా? మళ్ళీ సున్నా. అటులనే అటులనే. ఏమమ్మా, ఇప్పుడు నీకు సంతోషమే కదా? సంతోషం స్వామి. మరి ఏర్పాట్లు చేయాలి, మేము వెళ్ళినామా? అట్లనే వెళ్ళిరండి. రేపు ఉదయమే ప్రయాణం. అట్లనే స్వామి, కోడి కూతతో. కోడి కూతతో రా సావిత్రిరా. వస్తా స్వామి. ఏంటి రేపే మీ ప్రయాణమా? ఒకరోజు వీలేదు. అలాగంటే ఎలాగ అవసరం లేదు, కమిట్మెంట్ అయిపోయానండి. ఎవరికి? అదే మన పక్కూరే చాక్లెట్ పిల్ల, కానీ గొప్పింటి బిడ్డ, వెరీ బిగ్ ఫ్యామిలీ. సరదాగా భరతనాట్యం నేర్చుకుంది, ఫస్ట్ ప్రోగ్రాం మీ ముందే ఇవ్వాలని ఆ పిల్లకంటే తల్లి చాలా ఇంట్రెస్ట్ పడిపోతుంది బాగారు సార్. అలాగే నేను కమిట్మెంట్ అయిపోయాను. ఏముందా అమ్మమ్మ, మీరు ఎస్సని దాకా మీ ఫాదర్ అవుతుంది. మీరు నో అంటే ఇంకేముంది, నా ప్రెస్టేజ్ అవుటు. అమ్మాయి కన్య, ప్రౌఢ, ముగ్ధ, వృద్ధ. అమ్మాయి కన్యకి ప్రౌఢకి కొంచెం సెంటర్ గా ఉంటుందండి. అయితే అయ్యా ఏదో కార్యపడుతున్నాడు, ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకున్నాను అంటున్నాడు. సరే నానండి. వీల్లేదు, ప్రయాణమునకు ముహూర్తము నిర్ణయించటం. ఏమయ్యా, ఈ రాత్రి ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకోగలవా? చేసేస్తాం. సరే, చేసే చూసేసి వెళ్ళిపోతాం. ముహూర్తం ముహూర్తమే, ప్రోగ్రామ్ ప్రోగ్రామే. సరేనా? సరే అమ్మాయ్యా. Thank you.
పుట్టినోళ్ళు నాట్యమునకు మెచ్చితిని నీకు తగిన బహుమానం ఇచ్చేదాను. చిత్రగుత్త ఆలమెచ్చట నా వద్ద నువ్వు అయితే ముహూర్తం టైం అయింది, వీళ్ళకి రాలేదే ఇప్పుడు. ఎలా ఎలా? నమో సూర్యపుత్రం, నమో ధర్మమూర్తిం, నమో ధర్మరక్షాంకరం, నమో పాప భయంకరం. నా కోరిక మన్నించి మా ఊరికి వచ్చి మా వంటలను మెచ్చి మా లవ్వు గుర్తించి మా పెళ్లి చేయింత మమ్ములను దీవింత దయాంతరంగుండవై ప్రసన్న వదనుండవై వాగ్దానమున్ చేసి ఉన్నారవే. అయ్యో ఎందున్నవారవో, ఏమి చేయుతున్నారవో, ముహూర్తముండాసనే ముహూర్తముండాసనే. చిత్రగుప్త, ముహూర్తము సమీపించినది, త్వరగా వెళ్ళవలేం. వాగ్దానమున్ మరచి నీ మాటనే తప్పి నీవు రాకున్నచో ఈ ముహూర్తానికే మాదు పెళ్లి నీ ఉచ్చ లేకున్నచో మేమిద్దరం ఏకమై భగ్న హృదయంబుతో బాష్పనేత్రంబుతో అగ్ని ప్రవేశించి ఆత్మాహుతిని చేసి దగ్ధమై భస్మమై పుణ్యలోకంబులం చేరి బ్రహ్మ విష్ణు సురుడోరక యచ్చాది సమక్షంబునన్ నిన్ను నిందించి నీ మీద ఆరోపణలు చేసి నీ ఉద్యోగమూడ బీకించి నిన్ను నీ మహిషాసన భ్రష్టు గావించి అందుకే కదమ్మా సమయం మించిపోకుండా త్వరపడి వచ్చితిమి. పహిమాం 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 చిరంజీవ చిరంజీవ. మాంగళ్యధారణ కానివ్వండి.
చేశారు. ఎంత మోసం! ఈ మాట చెప్పడానికి సిగ్గు లేదంటారా? మన జనాన్ని తీసుకెళ్లి నరికించి మారేరా? నే వస్త్రాలు పద దీర్ఘ సుమంగళీ పవ, పుత్ర పౌత్రాభివృద్ధి రస్సు, నిండు పసుపు కుంకుమలతో నూరేళ్లు వచ్చెలు తల్లి. నీ ఆవకాయ గోంగూర జన్మ జన్మలకి మర్చిపోను తల్లి. థ్యాంక్ యూ సార్. ఆరిపిడిగా నువ్వా? మరి ముందే చెప్పలేదు. కథలో ఈ మాత్రం సస్పెన్స్ లేకపోతే క్లైమాక్స్ ఫ్లాట్ గా ఉంటుంది సార్. అదిగో కోడి కూర్చున్నది, ఇక మేము పోయి వచ్చదము. వెళ్తారా మావయ్య? తప్పదమ్మా, వెళ్లి తీరాలి. వెళ్లి రండి స్వామి. నీవు కూడా. నేనా? నేనెట్లా వస్తాను సార్? ఎముందా సార్, ఆవేశపడకండి సార్, మళ్లీ ఆయాసం వస్తుంది. ఇప్పుడే కదా సార్ మీరు నా భార్యను ఆశీర్వదించారు, దీర్ఘ సుమంగళిగా నిండు పసుపు కుంకుమతో నూరేళ్లు వర్చెల్లమని. ఇప్పుడు గనక నేను మీ వెనక వస్తే మీ దీవెన అబద్ధమవుతుంది సార్. అసాధ్యుడివిరా, మేధావిరా, మెచ్చినానురా, ఇక నువ్వు మా లోకానికి రానక్కర్లేదు. ఈయన చెప్పిన ధర్మశాస్త్ర సవరణలన్నీ డ్రాప్ చేయాలంటే నా ఒక్కడి వల్ల కాదు, ఈయన ఉండి తీరవరు. మిస్టర్ గుప్తా, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి ఇది యమలోకం కాదు, ఇది మా లోకం, భూలోకం. మళ్లీ మరత పేచి వేశామంటే నీ మకెళ్ళను కొడతాను జాగ్రత్త. నువ్వరి చచ్చినా సరే నీ లోకానికి నేను రాను. సార్ సార్, మరేం అనుకోకండి సార్, మీ కన్సల్టేషన్ కావాలంటే అప్పుడప్పుడు ఇక్కడికే రండి సార్. నన్ను మాత్రం ఆ నరకలోకానికి తీసుకెళ్ళదు సార్. రావయ్య, మన దారికత్వం మేము పెట్టుకుంటాం, మళ్ళీ కావాల్సి మేము నింపుతాం. నీకెంత సార్ ముసలముండా కొడుకు, ఇప్పుడే కదా పెళ్ళైంది, మేము హనీమూన్ వెళ్ళొద్దు. Oh!
ఇన్స్ట్రక్టర్ గారు ఎంత తెగించాడో? రామశాస్త్రి. నేను రామశాస్త్రిని గాను రమణమూర్తిని. రమణమూర్తి? అవును, నేను ఈ సత్యం స్నేహితుణ్ణి. ఇదిగో నీ మిత్రుడు అప్పలన సేవ పంపించిన హంతకుడు. నేను విశాఖపట్నం నుంచి రైల్లో వస్తూ ఉంటే ఇతను నా పెట్టెలోనే ఎక్కాడు. బాగా గురకబెట్టి నిద్రపోతూ ఉంటే అతని జేబులోంచి ఒక కవర్ బయటపడింది. దాని మీద తమ అడ్రస్ రాసింది. అనుమానం వచ్చి తీసి చదివాను. తమ ప్లాన్ అర్థమైంది. అందుకే ఎత్తుకు పై ఎత్తు వేశాం, చిత్తు చేశాం. ఒరే రమణ, సూపర్ బ్రా, కంగ్రాచులేషన్. అది సరేరా? ఏం మునిగిపోయిందని మేము రాకముందే లేచావు? లేవాలని లేవలేదురా, పడుకోగానే నిద్ర పట్టింది. ఆ నిద్రలో బ్రహ్మాండమైన కళ. ఆ కళలో అవునరా, ఎరి ఎవర్రా వాళ్ళు? వాళ్లేరా, యమధర్మరాజు గారు, చిత్రగుప్తుడు గారు. యమధర్మ? అవునరా, ఇది కళ కాదు. ఉత్తరయ్య గారు, పదండి పోలీస్ స్టేషన్కి. ఇన్స్పెక్టర్ గారు, నేను ఈ సత్యాన్ని చంపలేదు కదండి. చంపడానికి ప్రయత్నం చేశారు, అది నేరమే. ఒరే అల్లుడు, మర్యాద మర్యాద. సరే సరే అల్లుడు గారు, సమస్యను మనం శాంతియుతంగా పరిష్కారం చేసుకుందాం. సరే, ఇంతకీ ఏమంటా? నువ్వు ఈ కేసు ఎత్తేసుకుంటే సచ్చి నీ కడుపును పుడతావు. నీ బొంద నువ్వెత్తుకు నా కడుపును పెట్టడం? ఒక్క షరతు మీద ఎత్తేసుకుంటావు. ఏంటి? నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేస్తావా? చేస్తే కేసు ఎత్తేసుకుంటావా? ఓ అయితే నేను ఓ చాలా థ్యాంక్స్ రుద్రయ్య గారు, మేమనుకున్నట్టుగా మా సత్యం పెళ్లి జరిపించేశాం. అంతా దేవుడి దయ. అవునవును, అంతా దేవుడి దయే. ఏమిటి ఇవి వేషాలే? అమ్మలుడు ఎంత గొప్ప డ్రామా ఆడేశావయ్యా. మామగారు, సమస్యల్ని శాంతియుతంగా పరిష్కారం చేసుకోవాలని మీరే అన్నారుగా. అల్లుడు, నా ఫిలాసఫీని అర్థం చేసుకున్నావు, నాకు అది 10,000. మరి ఆలోచించి రావడం పోయడానికి మీరు కూడా లేవన్నా హ్యాపీగా.